హాయ్ హలో అందరికి నమస్కారం. మీరు వింటున్నారు నంబర్ వన్ ఆన్లైన్ రేడియో స్టేషన్ తెలంగాణ రేడియో విత్ మీ ఆర్జే వినియా ఇన్ ఆర్ షో వన్ అండ్ ఓన్లీ సూపర్ మచ్చి. ఎస్, ఇవాళ షో గురించి నేను చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మరి ఇవాళ షోలో నా మాటలు తడబడచ్చు, నేను బ్లాంక్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు, బికాస్ నేను ఎంతగానో అడ్మైర్ చేసే పర్సన్ తో ఇవాళ చిట్చాట్ చేయబోతున్నాను. అందుకు సో మరి ఎవరు అంటే కాస్త అల్లరి, ఇంకాస్త కామెడీ, మరి కాస్త సందడి కలిపితే ఆయనే మన ఆర్జే శేఖర్ బాష. మాటల గారడితో, పొడుపు కథలతో ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అల్లు పెరగకుండా, లిజనర్స్ ని అలసిపోనివ్వకుండా నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. తనదైన కామెడీ టైమింగ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్, బ్రెయిన్ టీజర్స్ తో లాక్డౌన్ లో కూడా ఎవ్వరికి బ్రేక్ ఇవ్వకుండా లిజనర్స్ ని బిజీగా ఉంచుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇండియాలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ అయిన IRF అవార్డ్స్ ని 18 టైమ్స్ మన శేఖర్ తీసుకున్నారన్నమాట. హీఈస్ నన్ అదర్ దాన్ హ్యాండ్సమ్, వెరీ ఎనర్జెటిక్, ఎవర్ స్మైలింగ్, మోస్ట్ పాపులర్ వన్ అండ్ ఓన్లీ ఆర్జే శేఖర్ బాష. హలో శేఖర్, హ్యాపీ మార్నింగ్, వెల్కమ్ టు మై షో. ఓ మై గాడ్, ఇన్నున్నాయి నాకు కూడా తెలియదు. నేను హ్యాపీ మార్నింగ్ ఎందుకు అన్నాను తెలుసు కదా మీకు? యాక్చువల్లీ చెప్పాలంటే హ్యాపీ మార్నింగ్ అని ఎందుకు అన్నాను అంటే బిగ్ ఎఫ్ఎం లో మీరు చేసిన హ్యాపీ మార్నింగ్స్ అనే షోకి కంటిన్యూస్ గా 8 సార్లు బెస్ట్ షోగా అవార్డు తీసుకున్నారు కదా. అవును, కానీ మనది ఇంటర్నేషనల్ రేడియో కదా, హ్యాపీ మార్నింగ్, హ్యాపీ ఈవినింగ్, హ్యాపీ ఆఫ్టర్నూన్ అన్ని. హౌ ఇస్ ఇట్ గోయింగ్ శేఖర్? లాక్డౌన్ లో ఏం చేస్తున్నారు? ఎక్సలెంట్ అండి. ప్రొడక్టివ్ గా వాడుకుంటున్నారు టైం ని? యా. సో ఈ లాక్డౌన్ టైం లో మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది నాకు. మళ్ళీ లాక్డౌన్ పెడతారేమో అన్నట్టుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఇట్స్ అంటే ఒక 2-3 రోజుల నుంచి స్పెక్యులేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అనమాట. మేబీ 25th నుంచి మళ్ళీ లాక్డౌన్ వస్తుందేమో అన్నట్టుగా చెప్తున్నారు. వి షుడ్ సీ. బట్ హైదరాబాద్ సడన్ గా స్విచ్ చేస్తే లైట్ వెలిగినట్టు మారిపోయింది క్లైమేట్ కూడా. ఒక 1-2 రోజుల నుంచి వానలే వానలు మాకు. ఓకే, సో మీరు మాట్లాడుతుంటే వాన పడినట్టే ఉంది. అబ్బా పడిపోయింది కదా స్టార్టింగ్ లో. ఇట్స్ వైట్ యాజ్ రైన్. థ్యాంక్ యూ సో మచ్. అయితే శేఖర్ మీకోసం నేను స్పెషల్గా ఒక ఏవి అయితే ఉంది ఆడియో బైట్, సో అది విన్న తర్వాత ఆ వాయిస్ ఎవరన్నది మీరే చెప్పండి. ఓకే, లెట్స్ లిసన్ టు ఇట్. శేఖర్ బాష ఎప్పటిదో ఈ పదం, కానీ ఎప్పటికీ కొత్తదనం. ఆర్జే శేఖర్ బాష అంటే చాలు. హైదరాబాద్ లో చిన్నపిల్ల నుండి పెద్దవాళ్లకి ఎవరికైనా కూడా గుర్తుకొచ్చే పేరు శేఖర్ బాష. ఒక ఆర్జేనే కాకుండా యాంకర్ గా, డైరెక్టర్ గా కూడా కొన్ని సినిమాల్లో పనిచేశారు. ఎంతో మంది కొత్త ఆర్జేలకు మార్గదర్శకులయ్యారు. మనం రోజు వినే రెడిల్స్ కి ప్యాంటు షర్టు వేస్తే ఖచ్చితంగా శేఖర్ బాషనే. ఇప్పుడు టెలివిజన్ రంగంలో ఎన్నో కామెడీ షోలో రకరకాల పంచులు వినబడుతున్నాయి. కానీ ఈ పంచులన్నీ 10 సంవత్సరాల క్రితమే ప్రారంభమయ్యాయి. అది కూడా శేఖర్ బాష గొంతులో నుండి. అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇది అక్షరాల నిజం. ప్రతి పదాన్ని ఆయన ఆలోచించే విధానమే వేరు. డాన్స్ చేసేవాళ్లను డాన్సర్ అంటారు, మరి షేక్ చేసేవాళ్ళని ఏమంటారు అంటే శేఖర్ అనే అంటారు. శేఖర్ బాష రోజాలకు సీ కలిపి శిరోజాలుగా చేస్తాడు. దేవుళ్లందరిలోకెల్లా ఎవరు చిన్నవాడు అంటే బుజ్జిగాడు అంటాడు. కారేషు దాసి అంటే కారేషు దాసి అనే సరికొత్త అర్థాన్ని చెప్తాడు. ఇలా ఒకటా రెండా, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 1 లక్ష పైనే క్రియేట్ చేస్తుంటాడు. ఇలాంటి సరదా సరదా ఫన్నీ రిడిల్స్ శేఖర్ భాష. అవును, శేఖర్ భాష అంటే ఒక క్రియేటర్. శేఖర్ భాష అంటే ఒక రోల్ మోడల్. శేఖర్ భాష అంటే ఒక మానవత్వం ఉన్న మనిషి. శేఖర్ భాష అంటే ఎంటర్టైన్మెంటే కాదు, సామాజిక సేవ అంటారు, సామాజిక స్పృహ అంటారు. సమాజంలో చైతన్యం తీసుకురావడానికి సరికొత్త దారిలో వెళ్తారు. అందుకే ఆయన శేఖర్ భాష అయ్యాడు. సమాజంలో ఆయనకు నచ్చనిది ఏదైనా ఉంది అంటే అందరిలాగా అతను కోపాన్ని ప్రదర్శించడు. దాన్ని సరికొత్తగా ఫన్నీ వేలోనే చెబుతూ చెంప చెళ్ళు మనిపిస్తాడు. ఇలా ఎన్నో సంవత్సరాలుగా రేడియో జాకీగా పనిచేస్తూ ఇప్పటి వరకు ఎన్నో అవార్డులనందుకుంటూ, ఎన్నో రివార్డులనందుకుంటూ ఆగకుండా, విశ్రాంతి లేకుండా, విరామం లేకుండా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు శేఖర్ భాష. అలాంటి శేఖర్ భాషకి తెలుగు NRI రేడియో హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం పలుకుతోంది. ఈ కార్యక్రమాన్ని భారత కాలమాన ప్రకారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు వినండి. అది మీ సూపర్ మచ్చిలో.
విదార్జే వినయతో విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. ఓ మై గాడ్, పొద్దున పొద్దున ఏడిపించారండి మీరు. అయ్యో, ఆ వాయిస్ గుర్తుపట్టిందా? ఆఫ్ కోర్స్, మామ మహేష్ దే, ఎవటి లేదు దాంట్లో. సో ఐ నో హిమ్, వరంగల్ లో ఆర్జేగా చేస్తున్న టైంలో నుంచి నాకు తెలుసు మామ మహేష్. ఈజ్ లైక్, అంటే మన సినిమాలకి సాయి కుమార్ ఎలాగో రేడియోలో ఆయన అలా, అంతే. ఏం వాయిస్ అండి బాబు అయింది. అవునవునవును, శేఖర్ భాష అనగానే ఆ వైబ్రేషన్ ఎట్లా వస్తుంది. బట్ మొత్తం దీంట్లో ప్రోమోలో నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే, లైక్ మీరు ఒక విషయం అయితే గుర్తించారు, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో జబర్దస్త్ లో వస్తున్న పంచులు కావచ్చు, లేకపోతే సినిమాలో వస్తున్న చాలా పంచెస్, లైక్ వి డిడ్ లాంగ్ టైమ్ బిఫోర్, అవన్నీ మెల్లమెల్లగా ఇప్పుడు వస్తున్నాయి. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అయితే మీ కెరీర్ ని స్టార్ట్ చేసింది అయితే మీరు ఒక విజేగా జెమినీ మ్యూజిక్ లో, అప్పుడు బాగా చూసేదాన్ని నేను మీ షోస్ జెమినీ మ్యూజిక్ లో. ఆ తర్వాత ఆర్జేగా చేశారు, మరి జెమినీ మ్యూజిక్ లో అసలు ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది? ఇంట్రెస్ట్ ముందు నుంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్? ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ నుంచి. ఫస్ట్ నుంచి అంటే లైక్ కాలేజ్లో చదువుతున్నప్పుడే ఆ పని ఉంది, ప్రాజెక్ట్ వర్క్ ఉంది, ఇది అని చెప్పేసి ఇంట్లో అబద్ధాలన్నీ చెప్పి ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్లో ట్రై చేస్తూ ఉండేవాడిని అనమాట ఫస్ట్ ఇయర్ నుంచే. సో అన్ని చోట్ల ఫోటోలు వేయడము, ఏదైనా సరే న్యూస్ రీడింగ్ కావచ్చు, ఏదైనా సినిమాలు కావచ్చు, అన్నిటికీ అలా ట్రై చేస్తూ ఉండేవాడిని అనమాట. సో లక్కీగా ధర్మాప సుబ్రహ్మణ్యం గారి ఒక సీరియల్కి సెలెక్ట్ అయ్యానమాట అప్పట్లో. అన్ఫార్చునేట్లీ అది టెలికాస్ట్ కాలేకపోయింది, బట్ అది కొంతమంది పరిచయాలు అయితే ఏర్పడ్డాయి. సో అలా వేస్తూ వేస్తూ ఇట్లా జెమినీ మ్యూజిక్ కూడా టీవీలో స్క్రోలింగ్ వస్తుంటుంది కదా, అలా దానికి కూడా వేసాం అనమాట. సో లక్కీలీ ఐ గాట్ దేర్, కానీ అది కూడా పెద్ద స్టోరీ. ఓకే, అయితే ఇప్పుడు మనం చూసే చాలా మంది ఆర్జే ఇంకొన్నాళ్ళు చేసిన తర్వాత విజయ్కి వస్తారు, లైక్ మన ప్రదీప్ కానివ్వండి, కాజల్ కానీ, హేమంత్ కానీ, ప్రతిక కానీ ఇట్లా. సో మీరు మాత్రం విజయ్ టు ఆర్జే అట్లా షిఫ్ట్ అయిపోయారు అనమాట. ఆ చేంజ్ ఓవర్ ఎట్లా అనిపించింది? ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద ఎస్టాబ్లిష్డ్ కదా, చాలా మంది గుర్తుపడుతున్నారు అప్పటికే మిమ్మల్ని. అంటే హేమంత్ వాజ్ ఆల్రెడీ దేర్ బిఫోర్ ఐ కేమ్, ఆయన ఆల్రెడీ మిర్చిలో ఒక 3-4 ఇయర్స్ నుంచి చేస్తున్నట్టున్నారు ఆ టైంకి. అంటే నేను ఎప్పుడైనా సరే, అంటే అప్పటికి ఇంకా బిగ్ ఎఫ్ఎం కానీ రెడ్ ఎఫ్ఎం కానీ ఇంకా రాలా హైదరాబాద్కి, అవి లేట్గా వచ్చాయి. ఫస్ట్ వచ్చింది మిర్చి అండ్ సిటీ వచ్చేసాయి, వాటి తర్వాత కొన్నాళ్ళకి వచ్చాయి అనమాట. ఎప్పుడన్నా కార్లో వెళ్తూ బైక్లో వెళ్తూ వినేవాళ్ళం రేడియోని, వింటే చాలా ఫ్యాన్సీగా అనిపించేది, వా భలే ఉంది, భయం మాట్లాడతారు వీళ్ళు అని చెప్పి. అండ్ ఆ పాటలు కూడా టక్ టక్ అని చెప్పి రావడం, ఆ సౌండింగ్ భలే ఉండేది, ఆ ఫీల్ చాలా బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు టీవీలో మేము మాట్లాడేదానికి మేము ఎప్పుడు వినలేదు, కానీ బయట చూసుకున్నా కూడా ఆ క్వాలిటీ ఆఫ్ సౌండ్ అనేది దీంట్లో వచ్చినట్టు దీంట్లో రాదు. అండ్ సరే టీవీలో వచ్చాము, వచ్చిన తర్వాత 9 మంత్స్ పట్టింది ఈ కొత్త రేడియో స్టేషన్స్ రావడానికి. సో అప్పుడు ఎట్లాగో ఆల్రెడీ కొంచెం టీవీలో పాపులర్ అయ్యాం కాబట్టి దీంట్లో చేస్తారని అడిగారు. ఇట్స్ లైక్ కేక్ వాక్, మాకు నాతో పాటు కొంతమంది ఆర్జేస్ అప్పట్లో కొంతమంది ఉన్నారనమాట, వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, కొంతమంది సెలెక్ట్ కాలేదు. అన్ఫార్చునేట్లీ పెద్ద పెద్ద పేర్లు ఉన్న వాళ్ళు కూడా సెలెక్ట్ కాలేదు. సో జెమినీ మ్యూజిక్ లో ఉండే ఆల్మోస్ట్ అందరు ఆర్జేస్ కి, మేజర్ ఆర్జేస్ కి ఆఫర్ చేశారు అప్పట్లో, బట్ కొంతమంది దే డిడ్ ఇంటర్న్. బట్ యా, మాకేంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కదా అని ఒకటి ఉండేది అనమాట. కానీ ఐ నెవర్ ఫ్యాన్సీడ్ దిస్ ఆర్జే థింగ్ అనమాట. అంటే ఓకే, ఇదో ఆ రేడియో అనౌన్స్మెంట్ ఉండేది, దాని గురించి పెద్ద ఇది కూడా కలలేని లేవు నాకు. కానీ ఎక్స్ట్రా ఇన్కమ్ కదా, వై నాట్ అని చెప్పి స్టార్ట్ చేశాను. బో రేడియోలో ఇంత ఫ్యాన్స్ ఉంటారు, రేడియో జాకీ అంటే అంత, అదేం లేవు, జస్ట్ ట్రెడిషనల్ ఇన్కమ్ మాట్లాడదాం పోయి ఉంది అక్కడ. ఇక్కడైతే మనం టీవీలో అయితే కనబడుతున్నాం మన పెద్ద స్టార్స్, అక్కడైతే ఏం ఉండదు, ఊరికే సరే మాట్లాడేసిపోతాం పోయేదే ఉంది అని చెప్పి. అక్కడ ఏ ప్రెషర్ లేకుండా మనకి మనల్ని ఒకళ్ళు చూస్తున్నారు, ఒకళ్ళు వింటున్నారని కాన్షియస్నెస్ టీవీలో ఉండేది. ఇక్కడ అదేం ఉండదు కదా, రేడియో ఏ ఉందిలే చేసేద్దాం అని చెప్పి నార్మల్ గా ఎలా మాట్లాడుకుంటాం అలా మాట్లాడడం మొదలు పెట్టేసాం అనమాట. సో అది ఒక్క నెలలో
ఎంత క్లిక్ అయిందంటే నాకు టీవీలో 1 ఇయర్ లో వచ్చిన పేరు నాకు రేడియోలో 1 మంత్ లో వచ్చింది. దానికి కారణం ఏంటంటే మన అఫ్ కోర్స్ షోలో కంటెంట్ కావచ్చు బట్ దాన్ని బాగా తీసుకెళ్ళింది వచ్చి కెవ్వు కేక. కెవ్వు కేక అని స్టార్ట్ చేశాను విత్ ఇన్ 1 మంత్ ఇట్స్ ఎవ్రీవేర్ టీవీ షోస్ కి లేకపోతే అన్నిట్లోనూ కెవ్వు కేక అని రావడం మొదలైంది. ఇన్ఫాక్ట్ కెవ్వు కేక పాటలు కెవ్వు కేక సినిమా టైటిల్స్ అండ్ అది లేని చోట్లేదు అది జాతికి అంకితం అయిపోయింది ఆ వర్డ్ చాలా మందికి తెలియదు అది నేనే తీసుకొచ్చాను. అవును 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 మీ నుంచి స్టార్ట్ అయింది. అయితే శేఖర్ చాలా మాట్లాడుకునే ముందే మనకు కాలర్ ఉన్నారు చూసద్దాం. హలో హాయ్ కమల్ గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వినయ. హాయ్ మాట్లాడు శేఖర్ తో. హాయ్ హాయ్ శేఖర్. హాయ్ హాయ్ కమల్ ఎక్కడి నుంచి? హాయ్ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను బా. అవునా? yes okay ప్రేమికుల రోజు కునాల్ గుర్తు వస్తారు మిమ్మల్ని చూడగానే. చాలా మంది చెప్తారు. సో మీ మీ ఎర్లీ ఎర్లీ డేస్ టీవీలో చూసేటప్పుడు కూడా అదే అనుకుంటున్నా. Right, right, right. Okay, so exclusively, I like you because of Kunal. Okay. Oh, thank you, thank you. I think, yeah, okay. Kunal, papam, ipudu leru ga. Unfortunate. Super, Kamal. And, meer vachesi, you know, I wish you to grow big. Thank you, thank you. Inga height lo na hai. Height, color and caste doesn't mean, right? Yeah. But Kamal garu, mi voice adiripoyindi. Asalu enta bass undi mi voice lo. Thank you, thank you, thank you. And mi Ajay garu na training istu untaru because she is my sister. Oh. Yeah. Super Kamal. All the best, thank all the so best Shekhar garu. Thank you, thank you. Yes, yes, yes. Yeah. Bye. That was Kamal. అయితే శేఖర్ ఇప్పుడు లాక్డౌన్ వల్ల మీరు షోస్ కూడా ఇంటి నుండే చేస్తున్నారు కదా? ఆ సెటప్ అంతా ఎట్లా ఇంటి నుండేనా మొత్తం అంతా కన్సోలింగ్ అంతా? యా ఇంటి నుంచే మొత్తం. బట్ బిఫోర్ దట్ వినయ ఐ వాంట్ టు టెల్ యూ దిస్ లైక్ నిన్న మీరు పబ్లిసిటీ స్టార్ట్ చేసినట్టారు నిన్న మొన్న నాకు నిన్న సాయంత్రం కాల్స్ రావడం మొదలు పెట్టాయి. ఇట్స్ ఒక కాల్ రాజమండ్రి నుంచి ఆయన తర్వాత వైజాగ్ నుంచి విజయవాడ నుంచి. సో నేను షో చేస్తున్నాను నాకు ఇప్పుడు కాల్స్ రాలేదు. సడన్ గా ఏంటి కాల్స్ శేఖర్ మామ వినయ్ గారితో షో చేస్తున్నారా? వా అద్దరిపోతుందండి ఆవిడ షో ఎంత బాగుంటుంది అంటే అవునా ఐ నెవర్ నో దిస్ అని చెప్పి అప్పుడు ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్ అబౌట్ యు ఆర్ అమేజింగ్ అండి. అండ్ అది ఆయన చెప్పినప్పుడు విని ఒక ఎక్సైట్మెంట్ ఉండింది. బట్ అంతకన్నా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు చక్కగా విని రెస్పాండ్ అవుతున్నారు. చాలా మంది ఆర్జేస్ పెద్ద పెద్ద పేరున్న ఆర్జేస్ మన ఈవెన్ మన హైదరాబాద్ లో కూడా అబ్రప్ట్ గా మధ్యలో మాట్లాడడము లేకపోతే వీ కెన్ సీ దట్ అంటే అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు వినడం అనేది ఫస్ట్ క్వాలిటీ మంచి ఆర్జేకి. మీరు నిజంగా చక్కగా అంటే నాకు నేనే కనిపించాను మీ దీంట్లో. నాకు ఎవరన్నా సరే ఇప్పుడు గెస్ట్ షోలో ఉన్నారనుకోండి ఎవరన్నా కాల్ చేస్తే కొంతమంది ఆ గెస్ట్ షోలో ఉన్నాడనే విషయం కూడా పక్కన పెట్టి వాళ్ళ పాటికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మరి నేను ఎందుకు రా ఉన్నాననిపిస్తుంది కొన్నిసార్లు షోలో. బట్ నేను నా షోలో ఇప్పుడు కూడా ఎవరన్నా గెస్ట్ పెద్ద సినిమా యాక్ట్రెస్ కో చాలా మంది ఉన్నప్పుడు నాకు అది రకమైన ఫీలింగ్ అనమాట. వెంటనే ఓకే మన మనతో పలానా వాళ్ళు ఉన్నారు మాట్లాడని చెప్పి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. మీరు చేసిన పని నన్ను నాకు గుర్తు చేసింది యాజ్ ఇట్ ఈస్ నాకు నేను కనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మేడ్ మై డే శేఖర్ సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ టీయర్స్ వస్తున్నాయి నాకు. అండ్ ఇంకో మొబైల్ కాలర్ ఉన్నారు చూసేద్దాం. హలో హాయ్ ఎవరు మాట్లాడుతున్నారండి? హలో హలో మీ పేరు? అక్క నా పేరు బబ్లుని వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. శేఖర్ భాష అంటే నాకు చాలా ఇష్టం. నేను బిగ్ ఎఫ్ఎం లో శేఖర్ భాష షో వింటాను నేను ఇప్పుడు. బిగ్ ఎఫ్ఎం హలో శేఖర్ భాష అన్న గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్ బబ్లు హౌ ఆర్ యు? ఫైన్ అన్న. మీ బిగ్ ఎఫ్ఎం లో మీ షో ఇప్పటికి రన్ అవుతుందా అన్న? ఇంకా లేకపోతే ఈ లాక్డౌన్ విషయంలో మీరేమన్నా ఇంకా
ఉంటుంది షో, కానీ ఏంటంటే మాకు ఏమైంది ఫస్ట్ ఇనిషియల్ గా కొన్నాళ్ళు కాల్స్ తీసుకోవడం కష్టమైంది అనమాట. వీ కుడెంట్ టేక్ కాల్స్, ఎక్విప్మెంట్ అంతా చేయడం అన్నీ జరిగింది ఆ టైంలో. సో నౌ వీఆర్ గెటింగ్ బ్యాక్ ఆన్ కాల్స్, సో రోజు కాల్స్ తీసుకోవడం అన్ని కూడా ఇట్స్ గుడ్ నౌ వీ బ్యాక్ టు అయితే శేఖర్ చెప్పండి, జెమినీలో మీరు చిన్న పిల్లలతో హాయ్ పూజి అని ఒక షో చేసేవాళ్ళు. నేను పర్సనల్ గా ఆ షోని చాలా ఎంజాయ్ చేసేదాన్ని, ఎందుకంటే బికాస్ నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. నేను చిన్నపిల్లనే, ఈ మాట నాకు బాగా నచ్చింది. బాగా నచ్చేది అందులో ఏం బాగా నచ్చేది అంటే ఆ చిన్నపిల్లలతో మీరు కూడా చిన్నపిల్లలు అయిపోయి మాట్లాడేవాళ్ళు అనమాట వాళ్ళతో పాటు. అవును. సో ఏంటి అంత ఛాలెంజింగ్ ఏం ఉండేది ఆ షోలో, ఆ పిల్లలతో ఎట్లా ట్యాకిల్ చేసేవాళ్ళు? బికాస్ పిల్లలు అందరూ ఒకేలా ఉండరు, వాళ్ళు టాంట్రమ్స్ త్రో చేస్తూ ఉంటారు, వాళ్ళని హ్యాండిల్ చేస్తూ ఉండాలి. ఏం లేదండి, యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వెరీ ఇమ్మెచ్యూర్ ఆర్జింగ్ ఆ టైంలో, ఐ మీన్ విజయింగ్ చెప్పాలంటే. ప్రాబ్లం ఏమైందంటే నాకు ఫస్ట్ టైం అనమాట ఆన్ స్క్రీన్, ఒక రకమైన కాన్షియస్నెస్, ఇందాక చెప్పాను కదా రేడియోలో లేనిది టీవీలో ఉండేది అనమాట ఆ కాన్షియస్నెస్ స్టార్టింగ్లో. వాళ్ళు నాకు 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. ఇచ్చినప్పటికీ ప్రాబ్లం ఏమైందంటే చేతుల్ని బాడీ లాంగ్వేజ్లో చేతులు ప్రాబ్లం వచ్చేది, చేతులు ఎక్కడ పెట్టుకోవాలి. సో చేతులు విసుకోవడం లేకపోతే చేతులు అట్లు ఇట్లు, అంటే మన మాటలకి తగ్గట్టుగా ఉండేది కాదు. సో ఈ ప్రాబ్లం చూసి అక్కడ మాకు ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో రీబో అని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన ఏం చేశారంటే సరే ఇప్పుడు ఒక పని చేద్దాం, ఒక క్యూబో లేకపోతే ఒక బొమ్మ ఏదో ఒకటి ఇద్దాం, దాన్ని పట్టుకుని ఏదో ఒకటి చేస్తూ మాట్లాడన్నట్టుగా ఇచ్చారనమాట. సో అది కొంచెం తగ్గించింది నా ఈ ఓవర్ కాన్షియస్నెస్ ని. బట్ మాటల వైజ్ బాగుండేది, అంటే పిల్లలకి స్పైడర్ మ్యాన్, హీమ్యాన్, సూపర్ మ్యాన్, డోరేమ్యాన్ ఇవంతా ఇష్టం కదని చెప్పి నేను బొమ్మలు, ఐ మీన్ టీ షర్ట్ మీద కూడా అలాంటి బొమ్మలన్నీ ఐరన్ చేపించుకొని స్టిక్కర్స్ వేసుకొని అలా వచ్చాడు అనమాట. సో బేసిక్ గా నాకేంటంటే ఒకటే ఐ థింక్ నెవర్ సే ద ఆబ్వియస్ అండ్ కంటెంట్ లేకుండా మాట్లాడద్దు. ఏదన్నా కూడా కంటెంట్ ఉండాలి ఊరికే. అండ్ ఇంకొక గొప్ప క్వాలిటీ నాకు, నేను గురువుగా భావించే మనిషి చెప్పిన ఒక విషయం ఏంటంటే ఇంకేంటి అని షోలో అనొద్దు. ఇంకేంటి అని కనుక నువ్వు అన్నావు అంటే నీ దగ్గర కంటెంట్ లేదు, అందుకే యూ గేవ్ ద కంట్రోల్ టు ద ఆపోజిట్ పర్సన్. ఎప్పుడైతే నువ్వు కాలర్ తోటి ఇంకేంటి అన్నావు అంటే నువ్వు ఆర్జే కాదు పో, అదే విజయ్ కాదు పో అన్నాడు ఆయన. అది నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా శిలాశాసనంలాగా అక్షర రాసుకొని పెట్టుకున్నాను అనమాట. అండ్ అలాగే కొన్ని నార్మల్ థింగ్స్ దట్ వీ డూ, మాకు చెప్పిన వాటిలో అంటే ఇనిషియల్ వీఆర్ బ్లెస్డ్ విత్ గ్రేట్ పీపుల్. నేను ట్రైనింగ్ తీసుకున్నది ఆర్జింగ్, అది ఆర్జింగ్ విజయం ఒకటే టైంలో జరిగింది. అప్పుడు నాకు ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దీస్ పీపుల్ లైక్ మన ఇంటర్నేషనల్ ఆర్జేస్ లైక్ డానోటే అండ్ బీబీసీ నుంచి, వాయిస్ ఆఫ్ అమెరికా నుంచి, ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నుంచి అండ్ మనకి ఎంటీవీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆల్మోస్ట్ ఒక 1 మంత్ చావుగొట్టి చెవులు మూసి ట్రైనింగ్ ఇచ్చారు. రోజుకి 18 అవర్స్ రిగోరియస్ ట్రైనింగ్ అనమాట. సో దీంట్లో మమ్మల్ని తాట తీసారేశారు. తర్వాత కొంతమంది మాత్రమే తీసుకున్నారు, క్రీమ్ మాత్రం తీసుకున్నారు దాంట్లో. సో మాకు అక్కడ చాలా లెర్నింగ్ ఉండేది, అందులో ఫ్యూ లెర్నింగ్స్ దట్ ఐ షేర్డ్ విత్ యు నౌ. అది ఇంకా మాట్లాడుకుందాం శేఖర్, మనకు కాల్స్ యాడ్ అయినాయి, వాళ్ళతో మాట్లాడి. హలో, హాయ్ అండి సురేష్ గారు. హాయ్, హలో అండి. హాయ్ శేఖర్. హాయ్ హాయ్ సురేష్ గారు. నేను చికాగో నుంచి మాట్లాడుతున్నాను అండి. నైస్, మాట్లాడండి శేఖర్ తో. సురేష్ ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ సురేష్, వాట్ డు యు డు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, మీకు తెలిసిందే కదా. అమెరికాకి వచ్చామంటే 90% సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాం. అవును అవును. సో మీ గొంతు నేను చాలా రోజులు అయిందండి. యాక్చువల్లీ ఐ ఫాలో అవుతుంటా కానీ నాట్ టూ మచ్ ఆఫ్ ఇట్, నా టైమింగ్ మీ టైమింగ్ కాలేదు. లక్కీలీ ఈ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యునో దే మేడ్ ఇట్ పాసిబుల్, థ్యాంక్స్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండి.
కరోనా టైమ్స్ లో ఏముందండి, హ్యాపీగా ఇంట్లోనే సెటప్ అంతా కూడాను, మైక్స్ సిస్టమ్స్ మొత్తం ఇంటికి వచ్చేసి ఇంటి నుంచే చేస్తున్నాం. బాగా మామిడి పళ్ళు కొనుక్కొని పనసకాయలు కొనుక్కొని తింటున్నాం. అండ్ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో టైం బాగా గడుపుతున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. యా థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బై, గుడ్ నైట్. అండ్ మొబైల్ నుంచి కూడా ఒకరు ఉన్నారు. మొబైల్ ఎవరండి? హలో. హాయ్, నేను విజయ్ సుధీర్ శేఖర్ మామ. సో విజయ్ సుధీర్ ఆల్సో జెమినీ మ్యూజిక్ విజయ్ తను. ఓహో, హాయ్ సుధీర్, వెల్కమ్ టు తెలుగునారే రేడియో. గుడ్ మార్నింగ్. థాంక్యూ. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఎవ్రీవన్ తెలుగునారే లిజనర్స్ అందరికి హ్యాపీ మార్నింగ్. శేఖర్ మామ అంటే శేఖర్ మామని నేను ఒక ఏకలవ్య శిష్యు గురువు లాగా భావిస్తాను నేను. బికాస్ నేను ఒక ఆర్జేగా మారడానికి కానీ, అంటే ఒక ఒక ఆన్లైన్ రేడియోలో ఆర్జేగా చేశాను, అండ్ అలాగే ఒక విజేగా మారడానికి కానీ కారణం శేఖర్ మామే. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. ఇప్పుడు తెలుగు అన్నారే ప్రజలు అందరూ వింటున్నారు కాబట్టి వాళ్ళందరి ముందర నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను శేఖర్ మామకి. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకటే ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా మామా. సో నీకు ఇన్ని అంటే ఊకే కానీ ఇట్లాంటి పదాలు బాగా కొత్త కొత్తవి కనిపెట్టావు, అండ్ అలాగే తెలుగు రిడిల్స్ బాగా అడుగుతావు, అంటే మెదడుకు మేతని అడుగుతావు. సో ఇవన్నీ ఎక్కడి నుంచి పట్టుకొస్తావు అంటే, ఒక పదాన్ని ఇప్పుడు ఒకటి అంటే మనకు అందరికీ అర్థమయ్యే ఒకటే, కానీ అందులో ఒకటి అనేది ఇట్లాంటివి ఎక్కడి నుంచి పట్టుకొస్తావు మామా? నాకు అదే క్వశ్చన్ అండి. చాలా నేర్చుకోవాలి నేను కూడా ఆయన దగ్గర నుంచి. రెండు గంటలు మాక్సిమం లాగుదాం ఆయన దగ్గర నుంచి కంటెంట్. డెఫినెట్లీ ఆ క్వశ్చన్ నాకు ఆన్సర్ చేయండి, నేను వింటుంటాను. థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాయ్. రైట్ నౌ భార్గవి. హాయ్ భార్గవి, గుడ్ మార్నింగ్. హాయ్ విన్ను. యా హాయ్ అండి శేఖర్. హాయ్ హాయ్ భార్గవి, హౌ ఆర్ యు? యా ఐ యామ్ గుడ్ అండి. మీరు? ఎక్సలెంట్, ఫ్యాంటాస్టిక్. భార్గవి ఎక్కడి నుంచి? నేను ప్రస్తుతం కాకినాడ, బట్ నాది వరంగలే. ఓ అవునా. యా అండి. కాకినాడలో ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్ అండి ఇప్పుడు. ఓ గుడ్ గుడ్. సో అక్కడ సెటిల్ అయిపోయారు అయితే? యా సెటిల్ అయిపోయా. కాకినాడ తుఫాన్ గిఫాన్ అది అంటున్నారు. ఉంటాయండి, ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి, మూవ్ అవుతుంటాం. ఓకే ఓకే. ఆ సో ఇది తుఫాన్ అంటారా? అంతా ఓకేనా కాకినాడలో? యా క్లౌడీగా ఉంది అంతే, నో రెయిన్, రెయిన్ ఏం లేదు. ఓకే, ఇక్కడ వస్తుంది రెయిన్ ఎన్ఆర్ఐ లో. మీరున్నాక రాదా? ఆయన పాస్ అంటారు, నాదో డౌట్ అండి. ఎక్కడ మీ పాస్ బటన్ ఎక్కడుందండి? పాస్ బటన్ కాకినాడలోనే ఉందండి. కాదండి, అసలు ఏజ్ అసలు ఏజ్ పెరగదు. ఓ ఏజ్. వాయిస్ ఆఫ్ కోర్స్, వాయిస్ ఆఫ్ కోర్స్, వాయిస్ కి ఉండద్దు మీకు పాజ్ బటన్ ఉండద్దు, ఎందుకంటే మేము వింటూ ఉండాలి కాబట్టి. యా మాలాంటి వాళ్ళందరికి చాలా మంచి ఇన్స్పిరేషన్ అండి మీరు. అండ్ ఎక్కడ ఏది మాట్లాడితే అది మీరు పేల్చిన పంచమో అని డౌట్ తో ఆగిపోతున్నాం అన్నమాట. చాలా హ్యాపీగా ఉందండి మీతో మాట్లాడడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేర్లు మీనింగ్ ఏంటండి? శేఖర్ అండ్ పాష. అక్కడ కూడా చెప్తాను. సో కాకినాడ ఇస్ మై మదర్స్ హోమ్ టౌన్ అండి. మా అమ్మ వాళ్ళ నేను పుట్టింది అక్కడే. వెరీ నైస్, వెరీ నైస్. సూపర్ భార్గవి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ కాల్స్ వర్షం కురుస్తుంది శేఖర్ ఇవాళ మొబైల్ నుంచి. మొబైల్ ఎవరు మాట్లాడుతున్నారండి? ఓం ప్రకాష్ అండి, ఫ్రమ్ ఒడిశా స్టేట్. ఓం ప్రకాష్ గారు క్విక్ గా మాట్లాడండి మన శేఖర్ భాష గారితో. హలో శేఖర్ జీ, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ ఓం ప్రకాష్. ఒరిస్సా నుంచా? ఎస్ ఒరిస్సా నుండి. యాక్చువల్గా మీ రిఫరెన్స్ నా పలికి ఒక అతను వైజాగ్ లో ఉన్నారు, అతను ఇచ్చారు.
యూఆర్ అమేజింగ్ అండ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్స్. మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పి అందులో ఈ రోజు మీరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ వినియా ఉన్నారంటే మీకు ఇంకా రైజింగ్. యాక్చువల్లీ రియల్లీ వినయ్ ఆల్సో లక్కీ అండ్ యూ ఆల్సో వెరీ లక్కీ అండ్ ఫర్ అవర్ శ్రోతలు ఆత్మీయులు అందరికి కూడా. నేను చాలా లక్కీ అండి. సో చెప్పండి చెప్పండి శేఖర్ గారు, మీరు ఈ ప్రొఫెషన్ ఎలా ఎంచుకున్నారు ఇంత బిజీ ఈ రోజుల్లో? దీన్ని ఆర్జేస్ అంటే నేను చాలా దగ్గర ఒక అండర్ ఎస్టిమేట్ లాగా కూడా డిస్కషన్స్ విన్నాను నేను. బట్ మీ ఆర్జేస్ అబ్రివేషన్ చెప్పాలంటే ఒక 5-6 వస్తాయి. అందులో ముఖ్యంగా టీనేజర్స్ అలాగే గర్ల్స్ వాళ్ళ నిత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలకి ఎమోషనల్ గా అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటారు. మీరు కూడా శాస్త్రాల అనుసారంగా మంచి అంటే కరెక్ట్ గా సజెషన్స్ ఇస్తూ ఇన్ఫినిట్ గా చాలా మంది లైఫ్ సేవ్ చేస్తున్నారు నాకు తెలుసు. ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే శేఖర్ గారు నేను చెప్పేది ఏంటంటే వేరియేషన్స్ లో అతను దళం నుంచి ఒక 4-5 వేరియేషన్స్ వినాలని ఉంది. ఏదైనా ఒక టాప్ తీసుకొని షూర్ అండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఓం ప్రకాష్ గారు. వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ రైట్ నౌ సౌజన్య ఉందండి కాలిఫోర్నియా నుంచి. హాయ్ సౌజన్య. హాయ్ వినయ, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారిని తీసుకుని రావడం. మాలాంటి ఇప్పుడిప్పుడు బుడిబుడి అడుగులు వేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆర్జేస్ ఎలా చెయ్యాలి ఏంటి అనేది నేర్పిస్తే మేము కూడా నెక్స్ట్ ఒక ఆర్జేస్ గా మనం ఒకవేళ అయితే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అన్న టిప్స్ నేర్చుకోవచ్చు. ఎస్ ఎస్ అవును. హాయ్ హాయ్ సౌజన్య. హాయ్ శేఖర్ గారు, హౌ ఆర్ యు? ఎక్సలెంట్ అండి, ఫెంటాస్టిక్. ఏం చేస్తారు సౌజన్య మీరు? నేను ప్రెసెంట్ ఐ యామ్ హౌస్ వైఫ్, కంప్లీట్లీ ఎంజాయింగ్. ఓ గుడ్ గుడ్. అసలు మీరిద్దరు ఏంటంటే వింటుంటే మీ కన్వర్సేషన్ ఎలా ఉందంటే ఎవరు ఎవరు ఇంటర్వ్యూ చేశారు మాకు అర్థం కాదు. లేదు యాక్చువల్గా నేను ఇంటర్వ్యూ చేయాలి కాసేపట్లో, మీరు కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే వినయ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నదా లేకపోతే మీరు వినయాన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు అనేది మాకు చిన్న కన్ఫ్యూజన్ మోడ్ లో మేము ఉన్నాం అన్నమాట. అంటే టు బి ఆనెస్ట్ అండి, నాకు నిన్న వచ్చిన కాల్స్ బట్టి ఐ రియల్లీ వాస్ సర్ప్రైజ్డ్. ఓకే, తనకి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పి నాకు నిన్న అర్థమైంది. బాబాయ్ ఇంత అని అంటారా శేఖర్ గారు? అసలు వినయాకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు తెలిసి అంటే యాక్చువల్గా ఆ పేర్లోనే ఒక మ్యాజిక్ ఉందండి, ఖచ్చితంగా విని తీరుతారు. ఎందుకంటే వినియా అంటే వినకుండా ఎట్లా ఉంటుంది. వినయాలో కూడా వినయం విధేయతలు కలిసి ఉన్నాయి, వినవా అన్నట్టుగా అడుగుతారు కాదు, వినేస్తారు. అదొకటే కాదు, తన మనుషుల హృదయాలు గెలుచుకోవడానికి కూడా కారణం వినయా అంటే గెలుచుకుంటుంది. శేఖర్ గారు మనం ఇలా కూడా ఆలోచించవచ్చు అన్న సంగతి మీ నుంచి నేర్చుకోవచ్చు. నిజంగా మీ పంచస్ సూపర్. అండ్ మేము తను ఎంత హ్యాపీగా ఉందో మాకు తెలియదు, కానీ వీఆర్ వెరీ ఓవర్వెల్మ్డ్. అసలు ఎంత క్యూట్ గా ఉందంటే మీ ఇద్దరు కన్వర్సేషన్, లేకపోయినా బట్ చేయలేక ఉండలేకపోయాము. యా షూర్ సౌజన్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. అండ్ శేఖర్ గారు వింటూ ఉంటాం మీకు, మీరు మాకు అంటే ఎవరైనా అప్కమింగ్ ఆర్జేస్ కానీ ఎలా చెయ్యాలి అనేది కొన్ని టిప్స్ ఇస్తే మేము కొంచెం నేర్చుకుంటాం. షూర్ షూర్ అండి, మధ్య మధ్యలో అవి కూడా చెప్తున్నాను, వినండి. తప్పకుండా వింటున్నా వింటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అమ్మా శేఖర్ భాష గారు. నమస్తే సార్. నమస్తే సత్యనారాయణ గారు, నిన్న మాట్లాడారు. ఒక ఆర్జే నీకు ఆర్జే ఇంట్రో చేయడం గొప్ప విషయం అయ్యా, నిజంగా అది నీకు చెప్తాను. అప్పుడప్పుడు మీ ఇంటర్వ్యూ ఉంటా ఉండండి, మన నిర్మాతలతోటి హీరోయిన్ తోటి హీరోలతో అప్పుడప్పుడు మీ స్టూడియోకి వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు, వినేవాడిని. నీ పేరు శేఖర్ భాష కదా? అవును. మాణిక్ భాష మీ బ్రదరా? ఎవరండి? మాణిక్ భాష. మాణిక్ భాష, మాణిక్ భాష బ్రదరా అంటే బ్రదర్ కదండి ఆయన, దేవుడు మాకు. ఎప్పుడు పేరు చెప్పండి. మాణిక్ భాష అంటే రజనీకాంతే కదా? మళ్ళీ అలాంటి నా పేరు రావడానికి కారణం అదండి. యాక్చువల్గా ఆయన అదే ఇన్స్పిరేషన్. మీరు తెలుసు అన్నారు తెలియక అన్నారు నాకు తెలియదు, కానీ నేను శేఖర్ భాష అని పేరు పెట్టుకోవడానికి కారణమే అది. వెరీ గుడ్, అంటే ఇలాంటి పేర్లు ఎక్కడ దొరకవు సార్. రేష్ మాట అంటే గొప్ప, మళ్ళీ శేఖర్ భాష మీ పేరే అంటాం.
గూగుల్లో శేఖర్ భాష అని కొడితే ఆయనే వస్తారండి, ఇంకెవరు రారు. యాక్చువల్లీ వినయ అది రీజన్, యాక్చువల్గా గూగుల్లో కొడితే ఒక్కడే రావాలనడానికి అండ్ అట్ ద సేమ్ టైం రజనీకాంత్ ఇన్స్పిరేషన్ ఇవి రెండు కలిసి నా పేరుగా మైంది. మీరు ఒకటి ఆయన ఒకటి చెప్పేశారు, ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు చెప్పండి. రజనీకాంత్ డైలాగ్ భాష, ఆ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. సారీ చాలా బాగా చెప్తారనమాట శేఖర్ అయితే. వినయ్ మీకు చాలా థ్యాంక్స్ అమ్మా, ఇలాంటి మహానుభావాలు తెచ్చి మా అందరికి పరిచయం చేస్తున్నావు. రియల్లీ ఇట్ ఇస్ గ్రేట్, చాలా హ్యాపీ మాకు. థ్యాంక్స్ చెప్పాలండి అడగగానే. యా థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. బాయ్ బాయ్ సత్యనారాయణ గారు, విజయవాడలో అందరిని అడిగాను చెప్పండి. సో వినయ నేను నీకు చెప్తున్నా కదా, హీఈస్ వన్ ఆఫ్ ద కాలర్స్ కాల్డ్ అండ్ హీ వాజ్ లైక్ ఓ మై గాడ్ వినయ అది వినయ ఇది అని చెప్తున్నాడు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్. సో శేఖర్ మీ గురించి మాట్లాడుకోవాలి అంటే భాష పేరు గురించి అందరికి తెలిసిందే, ఎందుకు పెట్టుకున్నారు ఏంటి అని, రేడియో కోసమే పెట్టుకున్నారు. అండ్ సీరియస్లీ గూగుల్లో కొడితే శేఖర్ భాష మీ ఫోటోస్ మీ గురించే వస్తుంది. యాక్చువల్గా అంటే నేను అనేది ఇందాక ఆర్జేయంగే కాదు విజయంగా దేనికైనా సరే ఇట్లాంటి ప్రొఫెషన్స్ లోకి వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద థింగ్ ఈస్ లైక్ మన పేరు మనం డైరెక్ట్ గా యూజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు, ఎస్పెషల్లీ గర్ల్స్ కి అయితే దట్స్ నాట్ సజెస్టబుల్. ఎందుకంటే సేఫ్టీ సెక్యూరిటీ వన్ ఆఫ్ ద రీజన్, ఇంకోటి ఏంటంటే యునిక్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నా నేను వచ్చిన టైంలో రాజశేఖర్ అని అంటే నాతో పాటు ఇంకొక రాజశేఖర్ ఉండేవాడు, ఐడెంటిటీ క్రైసిస్ వస్తుందన్నమాట. అండ్ గూగుల్లో మన పేరు కొడితే అది ఒక్కటి రావాలి అంటే ఎలా ఉండాలి మన పేరుని మనమే డిజైన్ చేసుకోవాలి. అండ్ దీనికి ఇంకో కారణం ఏంటంటే నేను ఫస్ట్ రెడ్ ఎఫ్ఎంలో కొన్నాళ్ళు చేసి ఆ తర్వాత నేను బిగ్ ఎఫ్ఎంలోకి రావడం జరిగింది. సో అక్కడ ఐఆర్ఎఫ్ అవార్డు వచ్చిన తర్వాత బిగ్ ఎఫ్ఎం లో గట్ బెటర్ ఆఫర్, సో ఐ హ్యాడ్ టు మూవ్ టు బిగ్ ఎఫ్ఎం. కానీ అప్పటిదాకా శేఖర్ మామ శేఖర్ దాదా అని పేరు ఉండేది అనమాట. అప్పట్లో శంకర్ దాదా వచ్చిన టైమ్స్ లో శేఖర్ దాదా అని అప్పట్లో బాగా ఫేమస్. శేఖర్ భాష లేదు అప్పట్లో. సో అదే పేరు ఇక్కడ అలో చేయాలి, శేఖర్ దాదా అంటే మళ్ళీ అదే స్టేషన్ రీకాల్ వస్తుంది. సో పుట్ సంథింగ్ ఎల్స్ ఇంకా పవర్ఫుల్ గా ఇంకా స్ట్రాంగ్ గా ఉండేట్టు ఏదైనా ఆలోచించు అంటే అప్పుడు ఐ కేమ్ అప్ విత్ ఫ్యూ ఆప్షన్స్ ఇన్ విచ్ అందులో నాకు రజనీకాంత్ బాగా గురువు దైవం అలా అనుకుంటాను కాబట్టి నాకు అది బాగా నచ్చింది. మాణిక్ భాష అనే స్టైల్ అది భలే నచ్చింది అనమాట. భాష మాణిక్ భాష అనేది ఆ స్టైల్ భలే నచ్చింది, వైబ్రేషన్స్ బాగున్నాయి. సో లైక్ ఓకే నేను కూడా భాష శేఖర్ భాష అని చెప్పి అప్పటి నుంచి నేను అలా పేరు పెట్టుకున్నాను అనమాట. సో చాలా మందికి దీని మీద మీరు భాషనా శేఖరా ఇలా రకరకాలుగా అడుగుతుంటారు, నేను మనిషిని అని చెప్తారు. మరి శేఖర్ నేను కూడా వినయాన్ని గూగుల్లో కొడితే నా ప్రొఫైల్ రావాలంటే ఏం చేయాలి? అది ముందు వెనకాల ఏదో ఒకటి తగిలించాలి. ఏం తగిలిస్తే బాగుంటది అంటారు? షో అయిపోయే లోపల ఆలోచించి చెప్పండి. అయితే మీ ఐఆర్ఎఫ్ అవార్డ్స్ గురించి మాట్లాడుకోవాలండి. నిజంగా 18 టైమ్స్ తీసుకున్నారు మరి కంటిన్యూస్ గా, అంటే క్రైటీరియా ఏంటి, ఏం చూస్తారు అసలు వాళ్ళు, లిజనర్స్ గా ఉంటా కాలర్స్ గా ఉంటా అండ్ ఏంటి? ఐఆర్ఎఫ్ లో 18 అవార్డ్స్ రావడానికి లక్ ఉందండి. ఇప్పుడు నేను చేసిన 12 ఏళ్ళు 18 అవార్డులు ఎలా వచ్చాయని మీకు ఫస్ట్ క్వశ్చన్ అది. ఎందుకంటే ఒక్కొక్కసారి 2 అవార్డులు వచ్చినాయి మనకి, బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ మూవీ అవార్డులు వస్తాయి చూడండి ఆ టైప్ లో, బెస్ట్ షో బెస్ట్ ఆర్జే 2 అవార్డ్స్ వచ్చాయి అనమాట. సో బెస్ట్ షో ఎప్పుడు ఇస్తారంటే ఓవరాల్ కంటెంట్ చూసిస్తారు. అంటే నేను జనరల్ గా నా కంటెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టార్ట్ విత్ ఐ విల్ బి సెట్టింగ్ ద డే, మార్నింగ్ షో చేసేవాడిని కాబట్టి లైక్ ఇవాళ డే స్పెషాలిటీ ఏంటి, ఆ డే ఎందుకు వచ్చింది, హిస్టరీలో ఇవాళ డే స్పెషాలిటీ ఏంటి, మన పెద్దవాళ్ళు మన పూర్వీకులు అక్కడితో మొదలెట్టి పాస్ట్తో మొదలెట్టి ప్రజెంట్ లోకి వచ్చి ఫ్యూచర్ లోకి వెళ్తాం అనమాట. ఫ్యూచర్ ఎలా ఉంది, ప్రజెంట్ లో ఇప్పుడు ఏమేమి జరుగుతున్నాయి, సో దీని పర్యవసనాలు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతాయి అండ్ ఇవన్నీ, అంటే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ 3 ఉంటాయి అన్నమాట మన షోలో. దీంతో పాటు కంప్లైంట్ బాక్స్ అని ఒకటి తీసుకొని సోషల్ సర్వీస్ కోసం పలానా చోట ఏరియాలో గుంటలు పడ్డాయి రోడ్డు అంటే అక్కడికి వెళ్ళి కొన్నిసార్లు ఆ గుంటలు బూడ్చిన సందర్భాలు ఉన్నాయి, ఆ కార్పొరేటర్స్ తో మాట్లాడి అవి క్లియర్ చేయించేది ఉన్నాయి, జిహెచ్ఎంసీతో మాట్లాడి దోమల మందులు కొట్టించిన సందర్భాలు ఉన్నాయి అండ్ లిటరలీ వి మూవ్డ్ క్రేన్స్ అండ్ బుల్డోజర్స్ సమ్వేర్, అవి ఆ ఏరియాలో ఉన్న చెత్తని క్లీన్ చేయించడాలు ఇలాంటివి కొన్ని చేస్తున్నాం అనమాట. సో ఇది అంటే లిటరలీ ఆన్ ఎయిర్ లో ఊరికి మాటలు చెప్పేసి వెళ్ళిపోకుండా
ఇట్ కన్వర్టెడ్ ఇంటూ సమ్ రియాలిటీ. ఇది ఇంకొక ఆస్పెక్ట్. ఇది కాకుండా ద మెయిన్ థింగ్ ఈజ్ లైక్ ఇవన్నీ సెకండరీ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే మాటల్లో కంటెంట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మనం చెప్పేది అవతల వాళ్ళకి అరే అవును కదా లేకపోతే వావ్ అని చెప్పి అనిపించాలి. ఆ ఫ్యాక్టర్ లేకుండా ఏదో మాట్లాడాలని జస్ట్ బ్లా 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 అని మాట్లాడడం అనేది చేయకూడదు. అది మాకు సెన్స్ ఉండాలి, చాలా ఇంపార్టెంట్ గా నేర్పించారనమాట. అది మమ్మల్ని తాట తీసి నేర్పించిన విషయం. అది మాకు ఇంకా డిఎన్ఏలో ఉండిపోయింది. అది ఫస్ట్ ఐమార్జెస్ ఎవరైతే ఒక 60 మెంబర్స్ అక్రాస్ ది ఇండియా వి బీన్ ట్రైన్ అని చెప్పాను కదా, ఆ ట్రైనింగ్ లో మేము బాగా నేర్చుకుంది అనమాట. నెవర్ సే ద ఆబ్వియస్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన చాలా మంది విజేస్ కావచ్చు ఆర్జేస్ కావచ్చు చేసే మిస్టేక్ ఏంటంటే, ఐఎమ్ సర్ప్రైజ్ లైక్ ఇప్పటిదాకా మీరు వచ్చేయలేదు. సో అదేంటంటే ఎవరన్నా సరే కాల్ చేసినప్పుడు హాయ్ అండి నా పేరు సుధాకర్ అంటే ఓ సుధాకరా ఏం చేస్తుంటారంటే నేను డిగ్రీ చదువుతున్నాను. ఓ డిగ్రీ చేస్తున్నారా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా అండి? కాకినాడ నుంచి మాట్లాడుతుంది. ఓ కాకినాడ నుంచి మాట్లాడుతున్నారు, అరే ఆయన చెప్పాడు మేము విన్నాము. మళ్ళీ నువ్వు ఎందుకురా రిపీట్ చేస్తావు? సో నెవర్ సే ద ఆబ్వియస్. ఎవరు జనాలు అయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలిసింది చెప్పవాకు, తెలియంది చెప్పు. అండ్ అలాగే ఒకవేళ తెలిసిందే చెప్పాల్సి వస్తే దాన్ని కొత్తగా చెప్పు. ఇది మెయిన్ పాయింట్. కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు బాలయ్యబాబు బర్త్డే వచ్చింది నిన్న, అందరికి తెలుసు బాలయ్యబాబు బర్త్డే అని. అయితే ఏంటి ఇప్పుడు వినేవాడు నాకు తెలుసులేరా అనుకోకూడదు. అరే నాకు తెలియదు ఈ విషయం, అవునా అని చెప్పి అనుకోవాలి. అది ఓకే. సో బాలయ్యబాబు కనుక ఒక సినిమా యాక్టర్ కనుక క్రికెట్ ఫీల్డ్ లోకి వచ్చి ఆయన కనుక బౌలర్ అయితే హీ విల్ నెవర్ బౌల్ ఎవరైనా బాలయ్య. శేఖర్ సీరియస్లీ ఏదో ఒకటి సంథింగ్ ఆర్ ద అదర్ మనం రెగ్యులర్ స్టఫ్ చెప్తే ఇలా తిరకాసుగా ఏదో ఒకటి ట్విస్ట్ ఇచ్చి మాట్లాడాలి, అదర్వైజ్ గెట్ సంథింగ్ న్యూ. ఓకే అయితే బెస్ట్ షో అంటే కంటెంట్ చూస్తారు అని అన్నారు కదా, బెస్ట్ ఆర్జే అంటే ఏం చూస్తారు? బెస్ట్ ఆర్జే అంటే జనాలతో మాట్లాడేటప్పుడు వీడు ఎంత చక్కగా ఎంటర్టైన్ చేస్తాడు. లైక్ ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలర్ చెప్తాను మీకు, మీ మీ పేరుతోనే ఒక కాలర్ అయితే వినయ్ అబ్బాయి పేరు. హాయ్ మామ అంటే ఎవరు మాట్లాడుతున్నారంటే వినయ్ అంటే వినేస్తాను చెప్పు, ఇందుకే నీ పేరు ఏంటంటే వినయ్ అబ్బా వింటర్లే చెప్పు డైరెక్ట్ గా స్టార్టింగ్ పంచతో మొదలైపోతుంది అన్నమాట. ఓకే సో లిజనర్స్ కనెక్టివిటీ అదంతా చూస్తారేమో. లిజనర్స్ ఓన్లీ లిజనర్స్ ఆర్జే అంటే మిగతా కంటెంట్ అంతా పక్కన పెట్టి అంటే ఇప్పుడు బీయింగ్ అన్ ఆర్జే వీ విల్ టాక్ సోలో సమ్ టైమ్స్ వీ విల్ టాక్ విత్ కాలర్స్ సమ్ టైమ్స్ వీ విల్ టేక్ ఇంటర్వ్యూస్ రైట్. సో ఈ కంటెంట్ పక్కన పెట్టేస్తారు. కంటెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ షో. బట్ కాలర్స్ తో మీరు మాట్లాడే పద్ధతి, సో అమ్మాయిలతో ఎలా మాట్లాడుతున్నాడు, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడు, అబ్బాయిలతో ఎలా మాట్లాడుతున్నాడు, సో అథారిటీస్తో ఎలా మాట్లాడుతున్నాడు, ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎలా ఎంగేజ్ చేస్తున్నాడు, సో అందరితోనూ ఒకటే రకంగా మాట్లాడాను. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ మనం అట్లా తీసుకెళ్ళాలి. అంటే నేను ఒక ఎడ్జ్ ఉంటుంది, ఎడ్జ్ దాటకూడదు, ఆ లిమిట్స్ దాటకుండా ఆ లిమిట్స్ లో మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫోన్ చేసినప్పుడు ఎవరు నా చెవులో అమృతం కురిపిస్తున్నారు అని చెప్పి స్టార్ట్ చేస్తాను. అప్పుడు వెంటనే ఇప్పుడు మీరు నవ్వారు చూడండి, ఒక చిన్న నవ్వు అలా నవ్వు మొదలవుతుంది, అయ్యో మీరు ముత్యాలు కూడా కురిపిస్తున్నారు నా చెవిలో అని చెప్పి అంటాను. సో వాళ్ళు ఇన్స్టెంట్లీ దే విల్ బి కంఫర్టబుల్ అండ్ దే విల్ బి ఫ్రెండ్లీ విత్ అస్. ఒక 2 సెకండ్స్ లో మనం వాళ్ళని సెట్ చేసేసాం మూడ్ అనమాట. వాళ్ళు లైక్ ఓకే వీడు మనోడే అన్న టైప్ లో మాట్లాడేస్తారు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫార్చునేట్లీ నాకు ఈ మామ అనేది శేఖర్ మామ అండ్ వచ్చేసింది కాబట్టి అందరూ కూడా ఆ గారు అంటే ఒక దీంట్లోకి వెళ్ళిపోతాం మనం, ఒక రిజర్వ్ ఫేజ్ లోకి వెళ్ళిపోతాం. ఓకే మనం కూడా వాళ్ళని రెస్పెక్ట్ మామ నువ్వు అనుకుంటుంటే ఇంకా మనకి బాగా ఫ్రెండ్లీగా వచ్చేస్తుంది. సో దట్ ఆల్సో హెల్ప్డ్. అవును, దీస్ ఆర్ ఫ్యూ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. మంచి మంచి టిప్స్ చెప్తున్నారు శేఖర్ నిజంగానే. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నేను మిమ్మల్ని ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నాను, 10-12 ఇయర్స్ నుంచి. అప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు అట్లనే ఉన్నారో ఏంటి కారణం? మీ ఫిజిక్ మెయింటైన్ చేయడానికి ఏంటి సీక్రెట్? ఏంటి సీక్రెట్? అస్సలు ఏం లేదు. నేను ఇన్ఫాక్ట్ ఒక మాట చెప్తాను, నేను కనీసం ఎక్సర్సైజ్ కూడా చేయను, వెరీ రేర్. ఎప్పుడు అవును నేను కూడా ఎక్సర్సైజ్ చేయాలి కదా అని 2-3 నెలలకు ఒకసారి అనిపిస్తుంటుంది, ఒక 2 రోజులు వెళ్ళి మళ్ళీ మానేస్తుంటాను అనమాట.
అంటే నేనే పెద్ద ప్రెషర్ తీసుకోనండి, అది మెయిన్ పెద్ద ప్రాబ్లం. ఐ మీన్ ప్రాబ్లం కాదు, మేబీ అసెట్ అయి ఉండొచ్చు. నేను ఎప్పుడు కష్టం అని అలాంటిది ఎప్పుడు ఫీల్ అవ్వను, అండ్ బాధ్యతలు ఫీల్ అవ్వను, అంటే చేయనని కాదు. ఐ డోంట్ నో, ఎక్కువ జనాలు ఎవరిని తిట్టుకోవడం కానీ అలా ఏమి ఉండదు. సో లైవ్లీగా ఉంటారు ఎప్పుడు. బి హ్యాపీనెస్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ మైండ్. మనకి కోట్లు ఇచ్చినా రాదు, అట్ ద సేమ్ కోట్లు ఇచ్చినా ఇంకా నాకు కావాలని ఏడ్చే వాళ్ళు ఉంటారు, అండ్ మనకి ఏం లేదు దొరికిందని హ్యాపీగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. మేబీ ఇన్ ద సెకండ్ కేటగిరీ, నాకు రూపాయి వచ్చిన ఓకే హ్యాపీగా ఉన్నా నేను. సో బీయింగ్ హ్యాపీ మేక్స్ యూ చూడడానికి కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు శేఖర్. మీరు ఆపర్చునిటీస్ వచ్చినాయా, హీరో ఆపర్చునిటీస్? దీనికి మాత్రం కారణం చెప్తారండి, నేను హ్యాండ్సమ్ గా ఉండడానికి కారణం ఏంటంటే నేను ఎక్కువ ఎక్సర్సైజ్ చేయను కదా, అదే కారణం. ఓకే, అవునా? చూడండి, ఇప్పుడు చాలా మంది మగవాళ్ళు బాగా హ్యాండ్సమ్ గా ఉండడానికి పోయి జిమ్ లో విపరీతంగా ఎక్సర్సైజ్ చేసేసి బావ్ అని చెప్పి వెళ్తారు. చాలా మందికి కండలు పెట్టుకుని బయట తిరిగితే అబ్బాయిలు మనం చూసేస్తారు, మనం మిస్టర్ ఇండియా అలా అనుకుంటారని ఒక చిన్న ఇది. సో గమనిస్తే మీరు హ్యాండ్సమ్ అనే పేరులో ఓకే ఇప్పుడు బాగా ఎక్సర్సైజ్ చేస్తే కండలు వస్తాయి, అవునా? కండలు వస్తే చేతులు ఇంత లావు అవుతాయి, అవునా? అప్పుడు మీరు హ్యాండ్స్ అమ్మా హ్యాండ్స్ హెవీయా? సో హ్యాండ్స్ హెవీ కాకుండా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయకూడదు, కామ్గా ఉండాలనుకో హ్యాండ్సమ్ అంటారు. శేఖర్ లాగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయకుండా హ్యాపీగా ఉండండి. అండ్ శేఖర్ అంటే నాకు గుర్తొచ్చేది మీ హెయిర్ స్టైల్ కూడా. ఇష్టమా మీకు హెయిర్ స్టైలింగ్ అంటే? యాక్చువల్లీ అసలు దీని వెనకాల కథ ఏంటంటే, నేను చాలా చోట్ల ఫోటోలు వేసినానని చెప్పేప్పుడు జెమిని మ్యూజిక్ లో సెలెక్ట్ అయ్యి మిగతా ఎక్కడ సెలెక్ట్ కాకపోవడానికి కారణం ఏంటంటే నా హెయిర్ స్టైల్ అనమాట. ఈ న్యూస్ రీడింగ్ నువ్వు పనికిరావు పోరా అని చెప్పి పంపించాను నన్ను. టపోరి హెయిర్ స్టైల్ ఉండేది చిన్నప్పటి నుంచి నాకు. ఇక్కడ కరెక్ట్ గా నుదుటి మధ్యలో సుడి ఉంటుంది అనమాట, అదేంటంటే కోడి బొచ్చిలాగా ఇట్లా పైకి లేస్తుంది, ఏం చేసినా అది పైకి లేస్తుంది అనమాట అది. సో కొన్ని కొన్నిసార్లు మా బాబాయ్ మా మావయ్యలు వాళ్ళు ఇదేంటారు అని చెప్పి గీకేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, రేజర్ పెట్టి గీకేసిన సందర్భాలు కూడా. అది మళ్ళీ ఇట్లా నిక్క పొడుచుకొని లేస్తుంది అనమాట అది. చాలా మంది కోడి బొచ్చు చెప్పి చెప్పేవాళ్ళు చిన్నప్పుడు, అంటే ఏ తెలియక అలా పెరిగేసాం. కానీ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత దీన్ని ఎటు దువ్వినా అంటే పాపడు అటు తీయలేము ఇటు తీయలేము. సో ఇంక ఏం చేసేది లేక దాన్ని అలా వదిలేసాను అనమాట. అంటే నేను జుట్టు దువ్వను బేసిక్ గా, అసలు ఏం చేతితో అనుకుని వెళ్ళిపోతాను నేను అంతే. సో అది హెయిర్ స్టైల్, దానికి స్టైలింగ్ ఏం లేదు. మీ రీసెంట్ మేక్ ఓవర్ నాకు చాలా నచ్చింది శేఖర్, పుట్టపడితే సాయిబాబా లాగా ఫుల్ కర్లీ హెయిర్ చాలా బాగుంది. ఇంకా కంటిన్యూ అవుతుంది అది. నైస్. అయితే శేఖర్ చెప్పండి, ఆర్జేయింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా నేను ఇంత పాపులర్ అవుతా అని? అస్సలు అనుకోలేదండి, అస్సలు అనుకోలేదు. ఐ థింక్ వినయ్ నువ్వు ఎంత చక్కగా నువ్వు అనొచ్చు, నేను నువ్వు అని అంటే లేకపోతే మన మధ్య దూరం ఉంటుంది. సో ఆర్జేయింగ్ చేసేటప్పుడు ఇంత పాపులర్ అవుతారని ఎప్పుడు అనుకోలేదు. కానీ నాకులో తెలియని ఒక చిన్న ఈగో ఉంది. ఈగో అంటే ఒకే ఒక దీంట్లో ఈగో అనమాట. నేను వేరే వాళ్ళ కంటెంట్ కానీ జోక్ కానీ తీసుకోకూడదు. ఏ రోజు అయితే నువ్వు వేరే వాళ్ళ కంటెంట్ తీసుకుంటావో ఆ రోజు ఓడిపోయినట్టు. నీ దగ్గర ఏం మెటీరియల్ లేదు, నీ దగ్గర విషయం లేదురా, ఎందుకు పోయాడు ఎందుకు పో అనుకుని నన్ను నేనే తిట్టుకుంటాను అనమాట. సో ఎవరన్నా సరే ఈ జోక్ భలే ఉంది, నువ్వు నీ షోలో చెప్పు సూపర్ ఉంది అంటే అరే వాడెవడో జోక్ రాసినప్పుడు నేను ఎందుకు రాయలేను, వాడు మనిషి వాడికి రెండు కలర్ ఒక ముక్కు ఉంది నాకు బుర్ర ఉంది కదా, నేను ఎందుకు ఆలోచించలే. నేను సరే నా ఏదైనా కానీ నా జోక్ బాగున్నా బాగుండకపోయినా చెత్తగా ఉన్న పర్లేదు కొత్తగా ఉండాలి అంతే, అది నా కాన్సెప్ట్ అనమాట. అందుకే నా షోలో ఎప్పుడు కూడా వేరే వాళ్ళు చెప్పిన జోకులు ఎప్పుడు తీసుకున్నాను. ఆ రకంగా ట్రై చేసి చేసి కొన్నిసార్లు కొల్లి జోకులు వేసినా కూడా కానీ ఇట్ మేడ్ మీ థింక్ అండ్ బికమ్ ఎ బెటర్ పర్సన్. ఆ ఈగో ఏదైతే ఉందో ఆ ఈగో, కొంతమంది ఎథిక్స్ అంటారు, కొంతమంది ఈగో అనుకోండి ఏదైనా అనుకోండి. సో ఇప్పుడు మీరు ఒక మంచి జోక్ చెప్పారనుకోండి, అది నా షోలో రేపు షేర్ చేసుకోవాలనుకుంటే దట్ విల్ గో జస్ట్ లైక్ వినయ చెప్పింది ఇలా అని చెప్పి మీ పేరు మీద వెళ్తుంది తప్ప ఆ జోక్ నాదిగా ఎప్పుడు చెప్పుకున్నాను. అది కూడా సందర్భం వచ్చినప్పుడే చెప్పడం అంతే. అండ్ ఇప్పుడు మీరు చేసిన షో ఏదైతే ఉందో 5 to 9, ఆ షో ఫార్మాట్ ఏంటి శేఖర్, ఏమేం చేస్తారా షోలో? ఆ షోలోనా మీ ఇంట్రడక్షన్ చెప్తారా? నాకు బ్రెయిన్ తో నా ఇంట్రడక్షన్, యాక్చువల్ గా పెద్ద పెద్ద ఇంట్రడక్షన్స్ ఏమి ఉండవండి.
ఒకప్పుడు ఇంట్రడక్షన్స్ అన్ని పెట్టుకునేవాడిని, అంటే ఒక హట్కే ఉండాలి అన్నట్టుగా పెట్టుకునేవాడిని. లైక్ మీరు హాయ్ బుజ్జి చెప్పారు కదా ఇందాక చిన్నపిల్లల షో, దానికి ఒక పెద్ద ఇంట్రడక్షన్ రాసుకొని ఒక పెద్ద డైలాగ్లా బట్టి బట్టి స్టార్ట్ చేసేవాడి అనమాట. ఇప్పటికీ గుర్తు, హాయ్ బుజ్జి పండు నాని మ్యాగీ పింకీ చింకీ వైజు వైషు కుమ్మి కుట్టి లల్లి పప్పి చిన్ని చిట్టి అని చెప్పి ఓ 10 పేర్లు అందరు చిన్న చిన్న ముందు ముందు పేర్లు అన్ని చెప్పి వెల్కమ్ టు హాయ్ బుజ్జి అని చెప్పేవాళ్ళం. తర్వాత రేడియోకి వచ్చిన తర్వాత ఎవడు కొడితే దిమ్మదిరికి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడు పండుగాడు, ఎవడు చెప్తే బ్లాక్ అయిన మైండ్ కూడా ఓపెన్ అయిపోతుందో ఆడే శేఖర్ భాష అని చెప్పి స్టార్ట్ చేసేవాడిని. సో తర్వాత కొన్ని కొన్ని ఇదొకటి అంటే నా ఐడెంటిటీతోనే కాకుండా చిన్న మిమిక్రీ, పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు బట్ నాకు బాగా నచ్చిన వాళ్ళ ఇద్దరు వాయిస్లు పెట్టుకొని ఒక చిన్న స్కిట్ లాగా చేశాను అనమాట. ఒకళ్ళేమో రాఘోపాలరావు గారు, ఇంకోళ్ళేమో ఎంఎస్ నారాయణ గారు. వచ్చినట్లు ఇద్దరు మన మధ్య లేరు కానీ బట్ వాళ్ళిద్దరు అంటే నాకు ఎనలేని గౌరవం, బోల్డ్ అంత అభిమానం, భక్తి. ఇంకా అసలు లిటరలీ దే ఆర్ లైక్ గాడ్స్ టు మీ అనమాట. మన తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఇప్పుడు చాలా మందికి రకరకాల ఫేవరెట్స్ ఉండొచ్చు కానీ నాఫ్ మై మోస్ట్ ఫేవరెట్ కామెడియన్ ఇస్ ఎంఎస్ నారాయణ గారు. ఓకే, సో ఆయన వాయిస్ తోటి, రాఘోపాలరావు గారి వాయిస్ తోటి ఒక చిన్న స్కిట్ నేనే రాసుకుంటాను రోజు. ఆ పంచ్ రాసుకుని ఆయన దాంట్లో వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ పెట్టి చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దాని థీమ్ ఏంటంటే రాఘోపాలరావు గారు ఆయన ఓనర్, ఈయనేమో ఎంఎస్ నారాయణ ఆయన దగ్గర పనివాడు అనమాట, కోటిగాడు. ఎంఎస్ నారాయణ పేరు, దీని టైటిల్ కూడా కోటిగాడు, ఈ ఇంటర్స్టిషియల్ ఫిల్లర్ పేరు అనమాట. సో కోటిగాడు ఏం చేస్తుంటాడు, రోజు టింగర్ టింగర్ పనులు చేస్తుంటాడు, వీడియో తాగుబోతు అనమాట. ఎప్పుడు కూడా టింగర్ పనులు చేస్తుంటాడు, వెళ్ళి రావు గారితో తను తింటుంటాడు ఫైనల్ గా. సో ఇది కాన్సెప్ట్, రోజు వచ్చిన ఇష్యూ ఏదో ఒకటి తీసుకుని దాన్ని వీడు ఇది చేస్తుంటాడు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వీడికి ఒక పెళ్ళం కూడా పెట్టాము, ఆవిడ ఒకరోజు వీడు నానా తిట్లు తిడుతుంటాడు అనమాట, చూడు ఉలుకు పులుకు లేకుండా ఎలా పడున్నాడు, 3 రోజులు ఎక్కడ పోయించాడు తెలియదు, అంటే ఇది ఇలా ఇన్ని తిడుతుంటే నువ్వు బెల్లం కొట్టరా ఇలా అలా ఉంటావే, చెప్పు ఎక్కడ పోయావు, అంటే ఎక్కడ పోయానంటే నేను రాజస్థాన్ పోయాను అంటే ఆయన వెంటనే రావు గారు అనమాట, ఏంటి రాజస్థాన్ పోయావా, ఒరే ఓ ఉండమ్మా వాడు ఈ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి కదా క్రికెట్ చూడడానికి పోయి ఉంటాడు, అంటే అందుకనే పోయాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా తెలిసొచ్చినాయి, అంటే అవునా ఇంతకీ రాజస్థాన్ అంటే అక్కడ ఒంటెలు అవన్నీ బాగా వస్తుంటాయి కదా చూసావా నువ్వు, అంటే ఏం చూసాను నా బొంద అక్కడ విపరీతమైన వేడిగా ఉంది, బాగా వేడి చేసి ఒక్కసారి కూడా రాలేదు, అంటే ఏమిటదంటే ఒంటెలు. నైస్, ఇది ఒక కాన్సెప్ట్ అన్నమాట మిషన్. స్క్రిప్టింగ్ అంతా మీదే? స్క్రిప్టింగ్ అంతా, స్క్రిప్టింగ్ వాయిస్ మొత్తం అదే, మా ఆడియో ఇంజనీర్ జస్ట్ ఎఫెక్ట్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి మిక్స్ చేసిస్తారు అనమాట. సో ఒకసారి వీడు ఇట్లాగే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, వీడు ఇట్లాగే ఒకసారి ఒకడు వస్తాడు ప్రొడ్యూసర్ వీడి దగ్గరికి, వీడి కాన్సెప్ట్లు నచ్చి సినిమా తీద్దామని చెప్పి, వీడు కాన్సెప్ట్లు నచ్చి ఒక యాడ్ తీయాలి, నేను ఒక దగ్గుమంది కంపెనీ పెడుతున్నాను అంటే సరే అయితే దీనికి నీకు కావాల్సింది ఎవరంటే మన రాణాను పట్టుకొచ్చాయి, అంటే రాణానా సరే పట్టుకొస్తాను ఏదో ఒకటి చేసి ఇంతకీ కాన్సెప్ట్ ఏంటి చెప్పంటే ఏం లేదు రాణా మన దగ్గుమని తాకి హాయ్ ఐఎమ్ బాటి రాణా అనాలి, అంటే బాటి రాణా అంటే అవును నేను ఈ మందు తాకాను దగ్గు పోయింది, ఐఎమ్ బాటి రాణా, అంతకుముందు ఆయన దగ్గు పడ్డరాను కదా. అంటే బేసిక్గా ఇట్స్ అగైన్ మీ ఇన్ డిఫరెంట్ ఫార్మేట్ అన్నమాట. ఓకే ఓకే, వెరీ నైస్, ఇంట్రెస్టింగ్, నైస్. ఇంకా ఏంటి శేఖర్, 5 గంటల షోలో 4 గంటల షోలో ఇంకేమేం చేస్తారు? ఇదొక సెగ్మెంట్, ఇది ఇదొకటి. తర్వాత బ్రెయిన్ టీజర్స్ ఆఫ్ కోర్స్ యూనో రెగ్యులర్ గా రోజు వేసే బ్రెయిన్ టీజర్స్. సో ఇప్పుడు ఎట్లా షోలో ఉన్నాం కాబట్టి ఒక చిన్న 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. అంటే దీంట్లో సింగిల్ లెవెల్ మల్టీ లెవెల్ అని ఉంటుంది అనమాట. అంటే ఒకటి ఏంటంటే జస్ట్ ఇప్పుడు అరటి అరటి కలిస్తే ఫుల్ టీ, అంటే 2 అరటిపళ్ళు కలిస్తే ఒక టీ తాగినట్టు అనమాట. ఇది డైరెక్ట్ గా సింగిల్ లెవెల్ అనమాట. ఇంకోటి చెప్తాను చూడండి, ఇప్పుడు రాజ్ అంటే గుర్రం ఎక్కి వస్తుంటాడు కదా, గుర్రం ఎక్కి కథ పట్టుకుని వెళ్ళేవాడు మనకి రాజులాగా అనిపిస్తుంటాడు కదా. సో వాకింగ్ అంటే మనం నడుస్తామని చెప్పి ఒక అర్థం ఉంది, కానీ వాకింగ్ అంటే గుర్రం ఎక్కిన రాజు,
గుర్రం రాజు కలిస్తేనే వాకింగ్ ఎలా ఎట్లా? ఆ మధ్యకాలంలో మనకి ఒక సినిమా వచ్చింది సవారి అని చెప్పి, మన హీరో నందు, మన గీతపాత్రి నందు ఉన్నారు కదా, నందు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆయన పేరు రాజు అనమాట సినిమాలో. ఓకే, ఆయన గుర్రం సవారి అనమాట. టక్మన్ నాకు ఈ ఐడియా వచ్చి, అంటే షోలో వచ్చిన వాళ్ళు కూడా ఇలాగేస్తుంటారు, ఇంటర్వ్యూలో వచ్చిన వాళ్ళు కూడా అడిగాం అనమాట. సో గుర్రము రాజు కలిస్తే వాకింగ్ ఎలా అని చెప్పి, ఎలా అంటే వాకింగ్ స్పెల్లింగ్ ఏంటంటే WALKIA, అదే కేఏఎన్జీ కదా. వాళ్ళు అంటే ఏంటి? గోడ. గోడ అంటే, గోడ అంటే గుర్రం. ఓహో, ఓకే. గోడ అంటే, గోడ అంటే హిందీలో గుర్రం. సో ఇది డబుల్ మల్టీ లేయర్ అన్నమాట. నైస్, బ్రెయిన్ టీజర్స్ ఇది. ఇప్పుడు ఇప్పుడు త్రిబుల్ లేయర్ చెప్తాను చూడండి. అంటే ఫస్ట్ చెప్పిన సింగిల్ లేయర్, ఇప్పుడు డబుల్ రెండు లేయర్స్. ఇప్పుడు మూడు లేయర్లు ఏంటంటే, వరల్డ్ లో అతి చిన్న పదం ఏది, వరల్డ్ మొత్తం మీద ఇంగ్లీష్ లో మీరు రాయగలిగిన అతి చిన్న పదం ఏది అంటే, జనరల్ గా ఏనో అయ్యో అని మనం అనుకుంటాం కదా. అవును. అంతకన్నా చిన్న పదం ఉంది, దానికన్నా చిన్న పదం మీరు రాయగలరు ఏంటది అంటే, ఇట్స్ లైక్, మీకు క్లూ కూడా ఇస్తాను. భక్తుడు, తెలుగులో భక్తుడిని ఏమంటాము అది ఇంగ్లీష్ లో మనం చాలా చిన్నగా రాయగలం, అంతకన్నా చిన్నగా ఏం రాయలేం. భక్తుడా? సో భక్తుడినే ఉంటాం, డివోటీస్ అంటారు కదా. డివోటీ అంటే, డివోటీని ఎలా రాస్తాము? డివోటీ డాట్, డాట్ కన్నా చిన్నగా ఏం రాయగలం? ఓ, నాకు చాలా టైం పడుతుంది. అయ్యో, నేను టైం ఇస్తానండి, అంత తొందరగా. సి, అడగడం చాలా ఈజీ, చెప్పడం చాలా కష్టం. చెప్పేవాళ్ళు నిజంగా దేవుళ్ళు, వాళ్ళకి వాళ్ళ బ్రెయిన్ కి హ్యాట్స్ ఆఫ్. నిజంగా అడగడం దేవుంది, ఇది ఆలోచించి మనం ఏవో అడుగుతుంటాం, కానీ దాన్ని డీకోడ్ చేయడం గొప్పవాళ్ళు కదా. శేఖర్ ప్లీజ్, నేను షోకి వచ్చే ముందు రోజు ఒక 5 మినిట్స్ కాల్ చేస్తాను నీకు, ప్లీజ్. సో ఇది ఉంటుంది. దీంతో పాటు నాకు బేసిక్ గా ఆడడం ఇష్టం జనాలతో, ఏదైనా సరే ఆట రూపంలో ఉండి ఏదైనా కంటెంట్ చెప్పినా కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఓకే, ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు కాకినాడ అనగానే ఓకే ఎలా ఉందండి అక్కడ, ఓకే ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి. అలాగే మన అంటే మీకు ఇంటర్నేషనల్ గా వస్తే, మాకు లోకల్ కాబట్టి అమలకాదిగిరి లేకపోతే చార్మినార్, సో అక్కడ ఎలా ఉంది పరిస్థితి, ట్రాఫిక్ జామ్స్ ఏమైనా ఉన్నాయి. బేసిక్ ఎక్కువ ట్రాఫిక్ అయ్యే పరిస్థితి అనమాట నా షోలో. 5 to 9 ఇస్ ద పీక్ టైమ్స్ ఇన్ హైదరాబాద్ ట్రాఫిక్. సో ఎవరైనా సరే మనకి ఫోన్ చేసి ట్రాఫిక్ జామ్ గురించి అప్డేట్ ఇస్తారు. కానీ ఎందుకు ఫోన్ చేస్తాడు వాడు నా షోకి, ఎందుకు ఫోన్ చేయాలి? నేను చెప్తానండి, ఐ టేక్ వెరీ ప్రౌడ్ ప్రైడ్ ఇన్ దిస్ టెలింగ్. నాకు తెలిసి హైదరాబాద్ లో నా షో టైంలో, అంటే ఇప్పుడు కాదు లాక్డౌన్ కన్నా ముందు, ఈ ట్రాఫిక్ టైంలో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్ కానీ 90% దే ఆర్ మై షో లిజనర్స్. సో ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి బేసిక్ గా లాజిక్ అంటే బాగా ఇష్టం. నా ప్రశ్నల్లో బేసిక్ వాళ్ళకి లాజిక్ భలే నచ్చుతుంది. సో నాకు కంపెనీ సిఇఓస్ ఫోన్ చేస్తారు, మీ నంబరు సిఇఓస్ నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫోన్ చేస్తారు. అట్ ది సేమ్ టైం మన క్యాబ్ డ్రైవర్స్ కూడా ఫోన్ చేస్తారు. వెరీ నైస్. ఇక ఈ బ్రెయిన్ టీజర్ సెగ్మెంట్ అయిపోయాక, దెన్ అగైన్ దిస్ కమ్స్, ఇది ఓన్లీ మ్యూజిక్ తోటి ఆడతాం అన్నమాట. ఓకే, అంటే దీని పేరు ఏంటంటే కవి హృదయాన్ని క్యాచ్ చేయండి. కవి హృదయాన్ని క్యాచ్ చేయమని చెప్పి ఇప్పుడు ఏదన్నా పాటలో నుంచి మధ్యలో ఒక లైన్ చెప్తాను అనమాట. ఆకాశం తాకే ఏ నేలకైనా ఆధారం లేదా ఈ నేలలోనా, ఎంత అద్భుతమైన లైన్ కదా ఇది. అంటే నువ్వు ఎప్పుడైనా సరే ఎంత పెద్దవాడమైనా అవ్వచ్చు, కానీ నీ బేస్ మర్చిపోకూడదు, ఎక్కడి నుంచి వచ్చావు. అది నువ్వు మర్చిపోతే నువ్వు ఆ బిల్డింగ్ పడిపోతుంది, ఆధారం లేకపోతే బిల్డింగే పడిపోతుంది. సో అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఈ లైన్ ఏ సినిమాలోది అని చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. కవి హృదయాన్ని గిఫ్ట్స్ అండ్ ఆల్, బట్ ఇదేంటంటే ఇట్స్ అట్రిబ్యూట్ టు లెజెండ్స్, లైక్ పెద్ద ఎన్నో అద్భుతమైన రచనలు చేసిన మన సీతారామ శాస్త్రి గారు కావచ్చు, వేటూరు కావచ్చు, ఇలా వాళ్ళ పాటలు జస్ట్ మనం విని ఎంజాయ్ చేయడమే కాకుండా దాంట్లో ఉన్న గొప్పతనాన్ని గుర్తించడం ఒకటి, అట్ ద సేమ్ టైం ఇట్ విల్ ట్రిగర్ సమ్ గుడ్ సెన్స్ ఇన్ అస్, అంటే ఒక మంచితనం కూడా తీసుకొస్తుంది మన లోపలికి. సో ఆ లైన్స్ ఇవన్నీ ఇట్లాంటి మంచి మంచి లైన్స్ పికప్ చేసి వాటిని అడుగుతాను అనమాట. అది కవి హృదయాన్ని క్యాచ్ చేయడం. అండ్ అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మ్యూజికల్ రిడిల్, పాట మధ్యలో ఒక చిన్న మ్యూజిక్ బిట్ వినిపిస్తాను అనమాట. అదే పాట చెప్పాలి, స్టార్టింగ్ కాకుండా ఎండింగ్ కాకుండా పాట మధ్యలో వినిపిస్తాను. వెరీ నైస్, ఇంట్రెస్టింగ్. ఇలాంటి రకరకాల ఆటలు ఇంకా
అండ్ ప్రతి పదానికి ప్రతి మాటకి పంచలేస్తూ ఉంటారు కదా, ఇట్లా డిఫరెంట్ గా ఆలోచించడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, అంటే ఆర్జింగ్ స్టార్ట్ చేసిన తర్వాత లేదంటే ముందు నుంచి కూడా ఇంతేనా మీరు? అది అది యాక్చువల్లీ గిఫ్ట్ అండి, గిఫ్ట్ లేకపోతే ఇంకేదైనా ఖర్చు ఏదైనా అనుకోండి. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉండగానే క్యాంటీన్ లో కూర్చొని అందరితో తన్నులు తినేవాడిని, ఇట్లాంటి జోక్లు అని చెప్పి కొట్టేసేవాళ్ళు వాళ్ళు తట్టుకోలేక. మెల్లగా తర్వాత వాళ్ళందరూ నాకు పేరు పెట్టారు అన్నమాట, వీటి వేరే వెరైటీ అని చెప్పి. సో యా అక్కడే స్టార్ట్ అయింది ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉండగా. అంటే చిన్నప్పటి నుంచి ఉందేమో, బట్ అక్కడ బయటకు వచ్చే ఫ్రెండ్స్ ఎక్కువ ఉండేటప్పటికి ఆ చిట్చాట్లు ఎక్కువగా ఓకే ఇది నేనని తెలుసుకున్నాను అనమాట. ఏదైనా సరే నాకు అందరికి కనిపించినట్టు కనిపిస్తుంది, అంత తేడా కనబడుతుంది, తేడాగా వినిపిస్తాయి అన్ని కూడా. ఓకే ఓకే నైస్, అది ప్లస్ అయింది మీ షోస్కి యాక్చువల్లీ. యా చాలా మంది కనెక్ట్ అవ్వడానికి అది పెద్ద రీజన్. చాలా మంది కనెక్ట్ అవ్వడానికి ఇంకొక రీజన్ కూడా ఏంటంటే, జెమిని మ్యూజిక్ లో ఉన్నప్పుడు మా నాన్నకి విపరీతమైన ట్రాన్స్ఫర్స్ అయ్యింది. ఇందాక ఎవరో చెప్పారు చూడండి, మాకు ట్రాన్స్ఫర్ అయింది కాకినాడ, అది మా పొజిషన్ అనమాట. యాక్చువల్గా నా సొంత ఏదో నాకు తెలియదు, నేను పుట్టిందైతే కాకినాడ, మా నాన్న వాళ్ళదేమో ఖమ్మం. కానీ ఈ రెండు వాళ్ళకి ఇప్పుడు పెద్ద వెళ్ళింది లేదు, కానీ మా నాన్న తిరగని ప్లేస్ లేదు. ప్రతి 6 నెలలకి సంవత్సరానికి ట్రాన్స్ఫర్ మా నాన్నకి, అదే సినిమాలో చూపించినట్టు. సో నాకు స్కూలింగ్ కూడా ఎక్కడ కూడా ప్రాపర్ గా జరగలేదు. ఇక్కడ 6 నెలలు, నెక్స్ట్ ఇంకో ఊళ్ళకి పోయి అక్కడ 6 నెలలు అనమాట. సో ఇదేంటంటే కొన్ని కొన్నిసార్లు స్టడీలో నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎవరు లేకుండా పోయారు బేసిక్గా. బట్ ఇప్పుడు ఫేస్బుక్ పుణ్యమా అని చెప్పి ఎవరో ఎక్కడెక్కడి నుంచో కలుస్తున్నారు, కానీ బట్ ఒక లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ రిలేషన్స్ అనేవి లేకుండా పోయాయి నాకు. బట్ ఇక్కడ అదే ఒకటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు నాకు ఏ ప్లేస్ అయినా చెప్పండి జియోగ్రఫికల్గా, అక్కడ నాకు ఫ్రెండ్స్ లేకపోతే అక్కడ నాకు ఒక ఏదో కనెక్షన్ ఉంటుంది, ఆ ఊళ్ళో నేను చదువు ఉంటాను లేకపోతే ఊరికి వెళ్ళి ఉంటాను అలా ఉంటుంది అనమాట. నాకు అలా జిమ్ మ్యూజిక్ లో ఎక్కడి నుంచి సరే నేను నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నట్టే, ఓ అవునా నేను పలానా చోట ఆడుకున్నాను, ఓకే నేను ఇక్కడ విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నానంటే పలానా చోట అక్కడ, అలా కనెక్ట్ అయిపోయాను నేను. సో అది కూడా హెల్ప్ చేసింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే శేఖర్, ఆర్జింగ్ చేస్తున్నప్పుడు మన మూడు ఎట్లా ఉన్నా సరే ఆనర్ మనం మాట్లాడుతున్నప్పుడు మాత్రం నవ్వుతూ మాట్లాడాలి, బికాస్ మన పర్సనల్ ప్రాబ్లం ఏంటి అనేది మనకే తెలుసు. సో ఆ మూడ్ మనం క్యారీ చేయలేం షోస్ లో ఆనర్ వచ్చి. సో మీకు ఎప్పుడైనా అట్లాంటి సిచ్యువేషన్ ఎదురైందా, మనసులో బాగా బాధపడుతూ షో చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తే మీలాంటి వాయిస్ ఒకటి కొన్ని రికార్డ్ చేసుకుని కాసేపు విని తర్వాత స్టార్ట్ చేస్తే సెట్ అయిపోతాం. సీరియస్లీ మీరు మాట్లాడుతుంటే ఎంత బాగుంది తెలుసు, మీరు వాయిస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ శేఖర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎదురైందా అలాంటి సిచ్యువేషన్? ఉండింది, ఉంది. అంటే టఫెస్ట్ సిచ్యువేషన్, నేను రెడ్ ఎఫ్ఎం లో జాబ్ చేస్తున్నప్పుడు గురు శిష్యుల షో ఒకటి చేసేవాళ్ళం, గురు హోజా షురు అని చెప్పి. నేను దాంట్లో గురు గారి క్యారెక్టర్, నాకు శిష్యుల క్యారెక్టర్ ఒక అమ్మాయి, తను షీ వాజ్ అ న్యూస్ రీడర్, అమ్మాయి పేరు లక్ష్మీ సుజాత. అంటే అందరం జెమిని నుంచే కదా, జెమిని మ్యూజిక్ నుంచి కొంతమంది, జెమిని న్యూస్ నుంచి కొంతమంది, ఆర్జేస్ గా విజేస్ అదే ఆర్జేస్ గా ఈ రెడ్ ఎఫ్ఎం లో తీసుకున్నారు అప్పట్లో. అయితే ఆ టైంలో తను అంటే న్యూస్ రీడింగ్ కూడా చేసేది, ఒక పర్టికులర్ టైంలో ఇచ్చి ఇక్కడ ఈ షో చేసేయలేదనమాట. ఒక 3 డేస్ నుంచి తను రాట్లా డిసప్పియర్ అయిపోయింది, మాకేం అర్థం కాల. కట్ చేస్తే ఎక్కడో విజయవాడలో ఒక హోటల్లో తను డెడ్ బాడీ దొరికింది అనే విషయం తెలిసింది అనమాట. సో మాకు అర్థం కాలంక అందరం వీ వర్ ఇన్ షాక్, లైక్ అందరం చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము, ఒక్కసారి ఏదో ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ పోయినట్టు అనిపించింది. చాలా డల్ గా అయిపోయింది షో, ఏమో బయటికి చెప్పద్దు అంటారు, ఇట్స్ ఎ కంపెనీ ఇష్యూ కదా. మన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే బయట ఎక్కడైనా జరిగితే ఆ న్యూస్ మనం అందరం చెప్పుకోవచ్చు, అదే మన దాంట్లో జరిగితే మాత్రం అది బయటకు రానివ్వకూడదు. సో బయట ఎక్కడ జరిగితే అది పెద్ద న్యూస్, కింద పెద్ద తాటికైనంత హెడ్లింగ్స్ తోటి రిపీట్ చేసి చూపిస్తాం మనం. కానీ అదే మన వాళ్ళకి జరిగితే మాత్రం అమ్మమ్మ మన కంపెనీ పేరు పడుతుంది, అదే మిగతా వాళ్ళది పేరు కదా. సో బట్ ఏదైనా రీజన్స్ ఏమైనా కావచ్చు, వాళ్ళ ఆయనే ఆ అమ్మాయిని చేసేటబడేది కొంచెం సైకోన ఏదో సంథింగ్, వీ డిడ్ నో షీ వాజ్ మ్యారీడ్ అండ్ ఆల్, ఏమి తెలియదు మాకు. సడన్లీ ఈ ఒక ఆఫ్టర్ 3 డేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు పోలీసులు ఇక్కడ రావడం అంతా జరిగింది. బట్ ఈ టైం ఏదైతే ఉందో ఆ టైంలో షో చేయడం అనేది ఇట్ వాజ్ లైక్ హెల్. ఎలా నవ్వుతూ షో చేస్తాను, నా షో అంతా జోకులు వేసుకుని, అంటే ఒక పక్క కొలికి చచ్చిపోయి ఉంటే ఎలా రా నేను జోకులు వేస్తాను, అంటే జోకులు లేకపోతే నీకు చేతకపోతే పాటలు వేసి
అంతే లిటరీ సార్. అలాగా సార్ ఒక మాట చెప్దాం, మనం మన కోసం ఇన్నాళ్ళు తను కష్టపడి చేసింది షో, మన పేరు మంచి పేరు తీసుకొచ్చింది, మనం ఒక ట్రిబ్యూట్ అని ఇవ్వాలి కదా తనకి. నాకు నచ్చల, నాకు నిజంగా నచ్చల, ఫస్ట్ టైం నేను చేస్తున్న జాబ్ నచ్చల, రిజైన్ చేసిపోదాం అన్నంత కోపం కూడా వచ్చేస్తుంది. బట్ సంహవ్ ఐ హోప్ డన్, అంటే అందరూ అలా చేస్తారని చెప్పను కానీ, బట్ కొన్ని కొంతమంది అది ఐ థింక్ యూ షుడ్ రెస్పెక్ట్ మీ ఎంప్లాయీస్ అందరిని, యూ షుడ్ రెస్పెక్ట్ తన్నెవడు చంపేస్తే తన తప్పు కాదు కదా. సో అది నాకు ఎప్పటికీ హాంటింగ్ మెమరీ అనమాట, అది ఇప్పటికీ కూడా. అది దట్ వాజ్ ద టఫెస్ట్ టైం, 7 డేస్ ఒక 1 వీక్ బయటపడడానికి చాలా ఇది అయింది అనమాట. ఎవరన్నా కాల్ చేసినా కూడా ఇంకా ఏదో మాట్లాడుతూ, అది కనబడకుండా చేయాలన్నారు కదా, ఆ వారం రోజులు నేను చేయలేకపోయింది. ఐ లాస్ట్ ద బెట్ ఆ టైంలో మాత్రం. ఓకే ఓకే, ఐ నో చాలా టఫ్ సిట్యుయేషన్. అండ్ రైట్ నౌ ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, హాయ్, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో హలో, హాయ్, ఎవరు మాట్లాడుతున్నారండి? హాయ్, మాట్లాడుతున్నాడు వై వెంకటరెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ, భారతదేశం నుంచి. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, మాట్లాడండి మన భాషతో. భాష గారు చాలా రోజులకి మీట్ అవుతున్నాం అండి. లక్కవరం అంటే అసలు ఈ టైంలో చూడాలండి లక్కవరం. లక్కవరం అందం అనేది అసలు మామూలుగా ఉండదు. లక్కవరం లక్కవరంలో లేను, లక్కవరం బ్రిడ్జ్ ఉంది కదా, అది చూడడానికి వచ్చాను ఒకసారి. నేను నేను గతం అంటే లక్కవరం అంటే మాది ఆ లక్కవరం కాదండి బాబు. ఏ లక్కవరం? మన ఊరుగల దగ్గర, అదే వరంగల్ దగ్గర కాదండి, కాదండి, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, లక్కవరం గ్రామం అండి ఇది. అక్కడ ఇంకో లక్కవరం ఉందా? ఎస్ ఎస్, నేను మన బిగ్ ఎఫ్ఎం కి అంటే మీరు ఇలా పేరు చెప్పకూడదు ఏమో నాకు తెలీదు, మీరున్న చోటికి చాలా సార్లు నేను గతంలో కాల్ చేశాను. ఒకసారి మిమ్మల్ని ఫోన్లు ఇలా పేలుతున్నాయి కదా, ఎలాంటి సెల్ ఫోన్స్ తీసుకుంటే మంచిదని నేను అడిగినప్పుడు మీరు చాలా వివరణ ఇచ్చారు దానికి. అవును, ఓకే ఓకే, వెంకటరెడ్డి గారు మరి గుర్తుంది, మీరు ప్రతిసారి కూడా ఇలాగ చెప్పినప్పుడు నేను పిన్ కోడ్ కూడా అడిగేవాడిని, అదేనా? అయితే ఇక తర్వాత ఏమైందంటే ఛానల్స్ ఏమో విపరీతంగా పెరిగిపోయినాయి. దాని వల్ల మనం కొంత ఇంకా దగ్గరలో ఛానల్స్ రావటం అయితేంటి, అలా అయితేంటి, అండ్ మీ అంత గొప్పగా కాకపోయినా నేను కూడా రేడియోలో ఒక ప్రోగ్రామ్ చేశానండి. అయ్యో చెప్పండి. అంటే మీరంటే బాగా ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు కాబట్టి మీరు ఇలా సంవత్సరాల తరబడి చేస్తున్నారు. నేను ఇక్కడ మా లోకల్ ఛానల్లో వరల్డ్ కప్ క్రికెట్ అప్డేట్స్ ఇచ్చానండి. ఓ గుడ్ గుడ్. అంటే ఈ నాలాంటి పర్సన్ కూడా ఒకటి చేయగలడా అని అట్లా అనిపించింది చేస్తున్నప్పుడు. చేశాను మొత్తం మీద అయితే. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఇది సొంత డబ్బా కొట్టుకోవటం కాదు కానీ మీలాంటి ఆర్జే ముందు ఎందుకో పంచుకోవాలనిపించింది. అయ్యో అదేంది, శేఖర్ ఆయన బ్లైండ్ పర్సన్ అన్నమాట వెంకటరెడ్డి గారు. ఓకే ఓకే. అండ్ ఈల పాటలు అద్భుతంగా పాడతారు అన్నమాట, మాకు రెగ్యులర్ కాలర్ ఆయన, మంచిగా కాల్ చేసి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరెడ్డి గారు, ఇంకా చాలా మంది శేఖర్. మొదటి మీకు ఇంకో విషయం అమ్మా, వినయ్ గారు ఫైనల్ ఒక విషయం చెప్తున్నాను. శేఖర్ దాదా కాస్త శేఖర్ భాష అయిపోయాడు. అవునండి అవునండి, ఈయన షోస్ మాక్సిమం విన్న వాళ్ళలో నేనున్నాను రేడియోలో. అవునండి, నేను చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నానండి. మరో కాలర్ కి అవకాశం ఇస్తూ నేను ఉంటానండి. మీ ఆర్జేగా ఎప్పుడు ఇలాగే కొనసాగుతూ మమ్మల్ని అందరిని ఆనందపరచాలని కోరుకుంటూ సెలవండి భాష గారు. లక్కవరంలో అందరిని అడిగాను చెప్పండి. వెంకటరెడ్డి గారు, చెప్పండి చెప్పండి. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, మన నల్లమెల్లి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరెడ్డి గారు, మీరు మాట్లాడండి. నమస్తే వినయ, మా చక్కని భాషను తీసుకొచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. భాష నమస్తే అమ్మా. వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారు? చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నావు, నీ మాటలు వింటుంటే మై మరిచిపోతున్నావు.
ఎన్నెన్ని ఎన్నెన్ని మాటలు చెప్పి ఎంతంత ఆనందపరుస్తున్నావు. నీకు మొట్టమొదటిలోనే చెప్పేవాడిని భాష నేను 15 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో చెప్పేవాడిని. ఎక్కడి నుంచి వస్తాయి భాష నీకు చమత్కారమైన వృత్తులు? అసలు ఏంటి ఎక్కడ ఎక్కడ నువ్వు కొనుగొంటున్నావు? ఎప్పుడు నిన్ను అడిగాను. అలాగే మరి రాజమండ్రిలో మీకు సన్మానం చేయటం జరిగింది. అవునవును మరి నిజంగా నా ఆనందానికి అవతలలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. తర్వాత మరి మా వినయ్ కూడా చూడు, వినయ్ కూడా యాంకరింగ్ ఎలా చేస్తారని విధానాన్ని నువ్వు చెప్పు చూసాం ఇందాక. భాష నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, ఆవిడ ఇంటర్వ్యూ చేస్తున్నా అన్నట్టు ఉంటుంది నాకు. వినయ్ నీ ఇంటర్వ్యూ చాలా బాగా నచ్చింది అన్న భాష. మరి ఇలాంటి ఎన్నో ఉన్నాయి, నేను అన్ని రాసుకున్నాను. సిగ్నల్ లేక కొద్దిగా అవతలకి వచ్చాను ఇప్పుడు ఒక్క నిమిషం. మరి నిజంగా నువ్వు ఎంతో అభివృద్ధిలోకి వచ్చావు, ఇంకా ఎంతో అభివృద్ధిలోకి వస్తావని, నీ ఆశయాలన్నీ ఫలిస్తాయని నేను చాలా ఆనందం పొందుతున్నాను. మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం మనం, ఇంకా మన శ్రోతల మాటలు వింటాను, నువ్వు చెప్పే మాటలన్నీ వింటానమ్మా. శేఖర్ ఉంటానమ్మా. రైట్ సార్, రైట్ సార్. రాజమండ్రిలో అందరిని అడిగాను చెప్పండి, గోదావరి ఎలా ఉంది అని అడుగు అనుకున్నాను. అలాగే అలాగే అమ్మా, అలాగే ఉంటానమ్మా. వినయ్ నమస్తే అండి. వెంకటరెడ్డి గారు అండ్ నెక్స్ట్ లవ్ రాజా వైజాగ్ నుంచి మాట్లాడండి. వావ్, పేరు బాగుంది. నమస్తే అండి. హాయ్ బంగారం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నమస్తే అండి శేఖర్ భాష గారు, గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే. లవ్ రాజా పేరు అదిరిపోయిందండి. కానీ ఇందాక మీరు ఒక మాట అన్నారు చూసారు, అది అక్షరాలు నిజమండి. ఎందుకంటే మనం ఎంత బాధల్లో ఉన్నా కూడా మనం ఒక మనిషితో మాట్లాడాలని మనిషితో మాట్లాడితే ఆ ఆనందం అనేది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటే ఆనందాన్ని, ఆనందంలో కూడా బాధలు మర్చిపోతామండి. మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకా అప్పుడు గుర్తు రావు. అలాగే ఏంటంటే మా బంగారం వాయిస్ అటువంటిదండి. నిజమే, ఇదేందో ఆమెను పొగడ్డానికి అయితే నేను చెప్పట్లేదు కానీ నిజంగా నా సొంత ఆత్మీయ మనిషితో, నాకు అనుబంధం ఉన్న మనిషితో మాట్లాడినట్టు నేను ఫీల్ అవుతానండి. అది వాయిస్ ఒకటే కాదండి, వాయిస్ తో పాటు మనసు కూడా మంచిది. అందుకే అది మనసు తెలుస్తుంటది వాయిస్ లో మనకి. అవును, ఆ వాయిస్ లో మనకి మనసు మంచి ఏంటి, ఆ మానవత్వం అభిమానం అనేది ఆటోమేటిక్ మనం తెలుసుకోవాలి, పెట్టేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ లవ్ రాజా, థ్యాంక్ యూ సో మచ్ భాషా గారు. చిన్న రిక్వెస్ట్ చెప్పండి, నాకు ఏదైనా మంచిది కృష్ణ గారు డైలాగ్ ఏదైనా చెప్పండి, నేను సెలవు తీసుకుంటాను, శ్రోతలకు అవకాశం. కృష్ణ గారు ఏదంటే నేను రేడియోలో వింటాను చెప్పండి. ఎస్ ఎస్ ఎస్, కృష్ణ గారు మా టైమ్స్ కి ఆల్రెడీ చిరంజీవి గారు అండి. కృష్ణ గారు అంటే నాకు బాగా చిన్నప్పుడు ఎప్పుడో గుర్తుండేది ఒకటి, అగ్ని జమదగ్ని అంటాడు, అదొకటి గుర్తుంది నాకు. పెద్ద డైలాగ్ ఆయన డైలాగ్ చెప్పాడు, మనం చెప్పలేండి బాబు ఆయన అన్న. కృష్ణ గారి గురించి తెలుసా, మీరు ఒక 50 పేజీల డైలాగ్ ఇస్తే మొత్తం ఒక్కసారి చదివి చెప్పేయగలరు. ఏకసంతగ్రహంగా విందియా ఉంది, ఆస్ట్రేలియా నుంచి మాట్లాడదాం. హాయ్ విందియా, గుడ్ మార్నింగ్. హాయ్ విందియా, గుడ్ మార్నింగ్. హలో. ఒకళ్ళు క్వశ్చన్, ఒకళ్ళు సమాధానం. అంటే వినియా అని చెప్పి నువ్వు అడిగితే విందియా. హాయ్ విందియా, ఐ లైక్ యువర్ నేమ్. యాక్చువల్లీ నేను కూడా పేరు మార్చుకుందాం అనుకుంటున్నాను. నా పూర్తి పేరు వింధ్యా వాసిని, సో వింధ్యా బదులు వింధ్యా వాసిని అని పెడతాను ఇప్పటి నుంచి. అయ్యో లేదండి, నాకు వింధ్యా పేరే చాలా ఇష్టం. ఎప్పటి నుంచి ఇష్టం అంటే ఒకసారి తిరుమలకి కాలినడకన వెళ్ళినప్పుడు అక్కడ చాలా పేర్లు రాస్తారు, ప్రతి మెట్టు మెట్టు పైన ఒకటి రాస్తుంటారు. అన్ని పేర్లలో నాకు నచ్చింది ఏంటంటే వింధ్యావళి, ఎంత బాగుందో అనిపించింది నాకు ఆ పేరు. నాకు అప్పటి నుంచి ఆ పేరు వింధ్యావళి బాగుంది. పేరు ఎవరికి పెట్టుకోలేదు, ఏమన్నా ఆర్జేసి అయితే పెట్టేసుకోండి. శేఖర్ గారు, మెయిన్ థింగ్ నాకు ఒక క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు మామూలుగా ఆర్జేఎస్ టాపిక్ బేస్డ్ షోస్ లాగా, కాన్సెప్ట్ బేస్డ్ షోస్ లాగా చేస్తే బెటర్, లేకపోతే జనరల్ గా కవర్ చేస్తే బెటర్ అంటారా యూజువల్లీ? టాపిక్ బేస్డ్ దానికి అన్ని సార్లు పేలవండి. టాపిక్ బేస్డ్ దానికి మెమరీ కూడా తక్కువ ఉంటుంది. టాపిక్ బేస్డ్ ఉన్నా కూడా మీరు ఆ టాపిక్ ని పుల్ చేయడానికి యూ షుడ్ పుట్ సంథింగ్ ఆర్ దదర్. అంటే చాలాసార్లు జనాలు, నేను అంటే ఇట్స్ అ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, నాకు ఆడియన్స్ని బట్టి డిఫర్ అవుతుంది. లైక్ నాకు టీవీలో ఉన్న ఆడియన్స్ రేడియోలో ఉండరు,
రేడియోలో ఉన్న ఆడియన్స్ టీవీలో ఉంటారు. నాకు రేడియోలో ఉన్న ఆడియన్స్ అందరూ ఎవరంటే మాక్సిమం వర్కింగ్ పీపులే ఉంటారు. అందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ మధ్యలో ఊరికే ఒక ఊరట కోసం ఫోన్ చేసేవాళ్ళు. అండ్ దే కనెక్ట్ వెరీ మన పర్ఫెక్ట్గా మనం అడిగిన దానికి ఆన్సర్ చేస్తారు. కొన్ని కొన్నిసార్లు టీవీలో ఉన్నప్పుడు నాకు అది పరిస్థితి కాదు. మనం ఏదో అడుగుతాం, అబ్బాయి ఇప్పుడు అది కాదండి, నేను మా వాడికి హ్యాపీ బర్త్డే చెప్పాలి, మా వాడికి హాయ్ చెప్పండి, ఒక స్పెషల్ హాయ్ చెప్పండి, ఒక పెద్ద హాయ్ చెప్పండి. అది పెద్ద హాయ్ ఏంటో, స్పెషల్ హాయ్ ఏంటో. సో బేసిక్గా అండ్ మా గోళం మాదే తప్ప మీ గోళం మేము పట్టించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ అలాంటి కాలర్స్ కనుక మన దీంట్లో ఉన్నప్పుడు అయితే వాళ్ళని జస్ట్ కొంచెం టాపిక్స్ వాళ్ళకి తగ్గట్టుగా మనం మలుచుకోవడం బెటర్. అంటే కొంచెం ఈజీ టాపిక్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్సర్, నీకు నువ్వే పేరు పెట్టుకుంటే ఏం పేరు పెట్టుకుంటావు, నిన్ను నువ్వే పొగుడుకో, ఇలాంటి చిన్న చిన్న టాపిక్స్ అనమాట. అట్లా కాకుండా ఇప్పుడు మన్మోహన్ సింగ్ ను మన మోడీ గారి పాలసీస్ లో మీకు నచ్చిన పాలసీ ఏదండి అంటే నాకు అసలు. సో ఫస్ట్ యూ షుడ్ నో యువర్ టార్గెట్ ఆడియన్స్ అండ్ దెన్ యూ కెన్ డిజైన్. బట్ అలా కాకుండా అందరూ మెచ్చే, అందరూ నచ్చే యూనివర్సల్ టాపిక్స్ ఆర్ యూనివర్సల్ ఇవి కొన్ని సెగ్మెంట్స్ కొన్ని ఉంటాయి. సో అది ఇది మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకవేళ అది అది ఇదైనా కూడా దీనికి వస్తారు, దీనికోసం వచ్చినప్పుడు అది ఎట్లాగో అడిగేయచ్చు వాళ్ళని. ఓకే ఓకే. మీ పేరుకు తగ్గట్టే మీరు మీరు భాష అని పెట్టుకున్నందుకు ఒక్క పంచ్ వేసినట్టు మీ పేరుకు తగ్గట్టు. ఆస్ట్రేలియా నుంచా మీరు? నేను ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో ఒక ఒక పర్టికులర్ ప్లేస్ ఉందట, అక్కడ మొత్తం అంటే మగవాళ్ళే పుడతారట, తెలుసా మీకు? వలస వచ్చిన వాళ్ళు ఫీమేల్స్ కూడా ఉన్నారండి. సో అలా థ్యాంక్ యూ విందియా, నైస్ క్వశ్చన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈశ్వర్ గారు నమస్తే అండి, మీరు మాట్లాడండి. ఓ డ్రాప్ అయిపోయింది కాల్. అండ్ రమణ గారు హలో స్కైప్ లో. నమస్తే అండి, మీరు మాట్లాడండి. రమణ గారు ఎవరు లేరండి, మీరే ఉన్నారు, మాట్లాడండి. హలో రమణ గారు, రమణ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే రమణ గారు, చెప్పండి. సార్ బాగున్నారు సార్? గుడ్ మార్నింగ్ సార్. బాగున్నా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? విశాఖ జిల్లా అనకాపల్లి పక్కనే నాగులపల్లిని చిన్న విలేజ్ సార్. నేను సైకిల్ మెకానిక్ ని, డైలీ కాలర్ ని. ఓ ఏం సైకిల్ మెకానిక్ అన్నారు కదా, రైట్ రైట్. అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు ఇలాంటి తెలివైన క్వశ్చన్లు అడుగుతుంటాను. కాదు ఎలా అంటే, అక్క చెల్లెలు ఇద్దరు ఫోన్లు చేస్తారు. అక్క మీరు ఎక్కడి నుంచి అంటే, కాకినాడ అంటే మా చెల్లెలు మాట్లాడుతున్నారు వాళ్ళకి. మీరు ఎక్కడి నుంచి అని అడుగుతాం అనమాట. అరే అక్క కాకినాడ నుంచి, చెల్లి కాకినాడ నుంచి కాదురా అంటే ఫ్లోలో వచ్చేస్తుంది కొన్ని కొన్నిసార్లు. బట్ రమణ గారు ఎలా ఉంది వైజాగ్, అనకాపల్లి వరదలు అంటున్నారు? వరదలేం కాదు కానీ సార్, కొద్దిగా ఇక్కడ కేసులు కొద్దిగా ఎక్కువ అవుతున్నాయి సార్ అనకాపల్లిలో. ఓకే 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 ఓకే. థాంక్యూ అండి, సేఫ్ కదండి సార్. యా యా, వింటూ ఉందామండి, ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అడుగుదామా అన్ని. ఓకేనా? థాంక్యూ సో మచ్ రమణ గారు. ఓకే ఓకే. యా బై. వైజాగ్ గురించి కూడా ఒక క్వశ్చన్ వినయా. ఇప్పుడు వైజాగ్ ఆ పేరు ఎలా వచ్చింది తెలుసా నీకు? బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో, అప్పట్లో ఇంకా మనకి వెహికల్స్ అవన్నీ రాని టైంలో అందరూ కూడా నడుచుకుని పోతుండేవాళ్ళు కదా. సో ఏంటంటే, అసలు యాక్చువల్ గా చెప్పాలంటే వైజాగ్ లో ఫేమస్ ఏంటి? బీచా. ఆఫ్ కోర్స్ బీచ్. ఆ బీచ్ కూడా మనం 6 o'clock వెళ్ళాలి తెలుసా? ఎందుకు? అది ఆర్కే బీచ్ కాబట్టి. అబ్బో కాదు, వైజాగ్ ఫేమస్ బీచ్ ఒక్కటే కాదు, బీచ్ అన్ని చోట్ల ఉంటుంది. మెడ్రాస్ లో కూడా బీచ్ ఉంది, కానీ వైజాగ్ ఫేమస్ ఫర్ ఉక్కు, విశాఖ ఉక్కు, తెలుగువాడి హక్కు, ఐరన్. ఓకే, ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ, ఐరన్ ఫ్యాక్టరీ ఉంది కదా. సో చాలా మంది ఫ్యాక్టరీ వాళ్ళు ఐరన్ 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 అనేవాళ్ళు. ఐరన్ అంటే ఏంటి? ఐరన్ అంటే నేను పరిగెడతానని అంతేనా? ఊరికి కారణం లేకుండా ఐరన్ ఐరన్ అన్నాం అనుకో, ఎందుకు పరిగెడతావరు అని అడుగుతారు కదా. అవును. అంటే వై జాగ్ అన్నమాట. వై జాగ్. ఓకే, జాగింగ్ కలిపేసి వైజాగ్. ఐరన్ 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 అంటున్నావు అంటే ఎందుకు ఐరన్ అంటున్నావు అనడానికి వైజాగ్ అన్నమాట.
శేఖర్ మీ కాళ్ళు కొంచెం తీసి ఫోటో తీసి నాకు పంపిస్తే తన్నబెట్టుకుంటాడు. అయితే శేఖర్ మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా, కొంత మందిలో కాల్స్ వస్తూ ఉంటాయి మీకు, శేఖర్ గారు మీ ఫ్యాన్ అండి, శేఖర్ గారు మీ ఫ్యాన్ అండి, మీరు చాలా ఇష్టం అండి, చాలా మంది చెప్తూ ఉంటారు మీకు. ఏమన్నా ఆక్వర్డ్ ఫ్యాన్ మూమెంట్ ఏదైనా ఉందా? ఆక్వర్డ్ ఫ్యాన్ మూమెంట్ అంటే అంటే కొంతమంది ఉంటారండి, లైక్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వీడు మా నావాడు వేరే వాళ్ళతో మాట్లాడకూడదు. ఓహో, పొసెసివా? అంటే వేరే ఏ అమ్మాయితో మాట్లాడినా కోపం వచ్చేస్తుంది, నా కొలిక్తో మాట్లాడినా కూడా వాళ్ళ కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు మా ఆర్జీ గ్రేస్ ఉంది నాతో పాటు మాట్లాడు, ఇద్దరం కలిసి అప్పుడప్పుడు షోలు చేస్తుంటాం. ఇప్పుడు మీరు నవ్వినట్టు నవ్వారనుకోండి నాతో, ఇంకా అసలు ఆ అమ్మాయి ఇంకా సినిమాలో పాటలు వేసేసుకుంటుంది అంతే. ఇంకా వాళ్ళకి మెసేజ్లు పెడుతుందన్నమాట, ఇంకా నువ్వు అట్లా అయిపోతావే, నువ్వు ఎట్లా అయిపోతావే అని చెప్పి నాన్న తిట్లు తిట్టుంది. అంటే ఇంకా నన్ను కూడా తిట్టడం మొదలు పెడతావు, అరే నీకు అసలు అమ్మాయిని చూస్తే ఇంతారా నువ్వు, ఇది నాన్న మెసేజ్ పెడుతుంది. సో బేసిక్గా ఉంటారు కొంతమంది, మనం ఏం చేయలేము, బట్ ఏదైనా సరే పాజిటివ్ అయినా ఏదైనా వాళ్ళ అభిమానానికి మనం దాసపం. ఓకే, నైస్, బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే శేఖర్, మనం వింటూ ఉంటాం జనరల్ గా ఎవరైనా బాగా మాట్లాడుతూ ఉంటే ఏ నువ్వు రేడియోలో మంచి ఆర్జే అయిపోవచ్చు అంటూ ఉంటారు. అంటే బాగా మాట్లాడే వాళ్ళందరూ ఆర్జే అయిపోవచ్చా? ఇప్పుడు మిమ్మల్ని కూడా చాలా మంది అడిగే ఉంటారు కదా, సార్ నాకు ఆర్జేయింగ్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి చాలా మంది అడిగే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం సలహా ఇస్తారు అంటే, బాగా లోడలోడ మాట్లాడే వాళ్ళందరూ ఆర్జేయింగ్ అయిపోవచ్చు, ఆర్జేయింగ్ చేసేయచ్చా? అంటే ఇనిషియల్ గా ఒక రెండు రోజులు భరిస్తారు, తర్వాత మూడు రోజుల నుంచి మీ దాంట్లో విషయం లేకపోతే అమ్మో తలనొప్పి వచ్చేస్తున్నారు అనుకుంటారు. సో బేసిక్ గా మంచి వాయిస్ అనేది గిఫ్ట్ అండి. లైక్ మన మహేష్ మామది మీ వాయిస్ అద్భుతం, ఆనెస్ట్లీ అడ్మిట్ నాది అంత గొప్ప వాయిస్ అయితే కాదు, ఐఎమ్ జస్ట్ ఫేమస్ ఫర్ మై కంటెంట్, నా పంచ్లు, బ్రెయిన్ టీజర్స్, దీనివల్ల నేను అండ్ నా వే ఆఫ్ టాకింగ్ కూడా చాలా కలోక్యల్ గా ఉంటుంది, అంటే మామూలుగా మాట్లాడినట్టుంది, దేనికోసం అనౌన్స్మెంట్ చేసిన టైప్ లో ఉండదు. నాకు చాలా సార్లు అనిపిస్తుంటే నేనేంట్రా ఆర్జే ఏంట్రా అని అనిపిస్తుంది. సో ఏదో అలా వచ్చాం, అలా క్లిక్ అయ్యాం అంతే. నా కంటెంట్ కోసం నన్ను వింటారు తప్ప ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ వాయిస్. కానీ గ్రేట్ వాయిస్ ఉన్నా కూడా, గ్రేట్ వాయిస్ ఈస్ డెఫినెట్లీ ఎ క్వాలిఫికేషన్ టు బి ఎన్ ఆర్జే, బట్ ఇఫ్ యూ వాంట్ సస్టైన్ ఇట్ ఇన్ లాంగ్ టర్మ్స్ యూ షుడ్ క్రియేట్ కంటెంట్. అంటే అప్పుడు మీకు రెండు రకాలుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వాయిస్ లేకపోయినా కంటెంట్ తోటి వచ్చే వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉండొచ్చు, బట్ అట్ ద సేమ్ టైమ్ దానికి మంచి వాయిస్ కూడా యాడ్ అయితే యూ కెన్ డూ వండర్స్. మీ వాయిస్ అద్భుతం. సో అలా వింటూనే ఉండాలనిపిస్తుంది, కానీ అట్ ద సేమ్ టైమ్ blah 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 is something a turn off anamata, prithanga maatladadam kuda turn off avutundi. Ante manu maatladali avathulu vaallu maatladanivali, at the same time vaallu maatladina dantlo nunchi manu edaina cue iskovali, vaallu daniki tagattuga question adagali lekapothe pan cheyali, vaallu naminchali mana navutundali, ala undali tappa aa vaadu neene maatladta nuve vinu. Konni konni saarlu maatladutuntaru kontha mandi, like అంటే అవతల పక్క ఉన్న కాలర్స్ కూడా కించపరుస్తూ మాట్లాడుతుంటారు, వాళ్ళ వెనకాల నుంచి నవ్వులు వేస్తుంటారు, మళ్ళీ వాడు సిగ్గు లేకుండా వాడు తిట్టించుకుంటూ వాడు ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వేమైనా పాట పాడరా అంటారు, పాట పాడుతుంటే హే అని చెప్పి వెనకాల గాడి తెలుసు, ఇలాంటివన్నీ వేయడం. ఇట్స్ జస్ట్ లైక్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ కిడ్ డూయింగ్ ఏ షో, చిన్నప్పుడు ఎక్కిస్తాం చూడండి మనం. సో గ్రోప్ మ్యాన్ అనిపిస్తుంది. అలా ఉండద్దు, అంటే హ్యూమర్ అనేది ఎలా ఉండాలి అంటే, చాలా సార్లు కొంచెం లెగ్ పుల్లింగ్ ఇస్ ఓకే, కానీ కించపరచకూడదు. అవతల వాళ్ళని కించపరుస్తూ మనం జోకులు వేసుకుంటే అది మన గొప్పతనం కాదు. అవును. అండ్ ఈ కాలేజ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి శేఖర్? అంటే అందరూ ఒకేలాగా మాట్లాడరు, డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటారు. ఓ మై గాడ్, మీరు బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తున్నారు, మీ నుంచి నేను నేర్చుకోవాలి, ఎంత అద్భుతంగా మేనేజ్ చేస్తున్నారు చెప్పనా నేను. ఇన్ఫ్యాక్ట్ అందరు కూడా అందరిని మీరు కరెక్ట్ క్రమశిక్షణలో పెట్టారండి కాలర్స్, మీరు 1 మినిట్ కన్నా ఎవరు దాటట్లేదు. సో అది అద్భుతం నిజంగా, అది దట్స్ అన్ ఆర్ట్. అంటే వాళ్ళు మనం తిట్టుకోకుండా, నేను అదే చెప్తున్నా కదా, నేను ఫస్ట్ యాక్చువల్గా భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, ఎఫ్ఎంలో నాకు కాల్స్ కట్ చేయరు వాళ్ళు. అవతల వాళ్ళకి ఛాన్స్ ఇస్తాము, పాపం చాలా మంది వెయిట్ చేస్తున్నారు అని చాలా మంది నా పాయింట్ నేను చెప్పాలి 2 నిమిషాలు 3 నిమిషాలు తీసేసుకుంటారు. ఎఫ్ఎంలో ఏంటంటే ఇట్స్ హెవీ టైం అనమాట, ఒక్క మాకు 2 నిమిషాలు రేషన్ లాగా ఇస్తారు అక్కడ.
ఎందుకంటే బోల్డ్ అని యాడ్స్ ఉంటాయి అక్కడ. అండ్ ఇంత మ్యూజిక్ ప్లే చేయాలి, ఇంత యాడ్స్ ప్లే చేయాలి, రూల్ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి కాల్ మేనేజ్మెంట్ ఆప్సీసీకే, నాతో కాదు. మీరు మేనేజ్ చేసినంత అద్భుతంగా మేనేజ్ చేయాలి, అంతే. కరెక్ట్ గా చెప్పాలంటే చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నారు మీరు, దాంట్లో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అంతే. అండ్ ఇన్ఫాక్ట్ మీకు ఆడియన్స్ కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్ కాబట్టి మీకు ఆల్ వెరైటీస్ ఆఫ్ ఆడియన్స్ వస్తారు. మాకు అలా కాకుండా ఐ నో నా షోలో నా పర్టికులర్ టైంలో హైదరాబాద్ లో కాల్ చేసేది మాక్సిమం క్యాబ్ డ్రైవర్స్ అండ్ మన ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. నాకు తెలుసు వీళ్ళే ఫోన్ చేస్తారని చెప్పి, వాళ్ళకి తగ్గట్టుగానే నా కంటెంట్ కూడా ఉంటుంది అనమాట. అండ్ మీ గురించి మాట్లాడాలి అంటే శేఖర్ అంటే గుర్తొచ్చేది మారథాన్స్ గురించి. అసలు 100 గంటలు, 106 గంటలు, 72 గంటలు నాన్ స్టాప్ కి ఎట్లా శేఖర్ షో చేస్తారు మీరు? 72 గంటలు లేదు, ఇప్పుడు ఇట్స్ ఆల్వేస్ 92 అవర్స్ ఒకసారి, తర్వాత మిగతా టైమ్స్ అన్ని 100 పైన 106 ఒకటి. అట్లా 4 డేస్ పడుకోకుండా ఎట్లా చేస్తారు షో? ఏం కంటెంట్ ఏం మాట్లాడతారు ఆ 4 డేస్? అది రియల్ ఛాలెంజ్ అండి. సీ దట్స్ ఎ రియల్ టెస్ట్ ఫర్ మీ, నాకే ఒక ఛాలెంజ్ అన్నమాట. అదే అనిపిస్తుంటది, ఎప్పుడైతే నేను కొత్తగా మాట్లాడలేకపోతానో అప్పుడు ఐ షుడ్ పుల్అవుట్ ఆఫ్ దిస్ మ్యారథాన్ అని చెప్పి. ఫార్చునేట్లీ గాడ్ గేవ్ మీ దట్ స్ట్రెంగ్త్. స్ట్రెంగ్త్ అంటే మేల్కొండే స్ట్రెంగ్త్ కాదు, మేల్కొండ ఏదో ఒకటి తీసి మేల్కొండొచ్చు, కానీ ఫోన్ చేసే ప్రతి ఒక్కరిని కూడా ఎంటర్టైన్ చేయడం. ఇట్ వాజ్ లైక్ 92 అవర్స్ చేస్తే 92 అవర్స్ లో లాస్ట్ మినిట్ లో కూడా వాడికి పంచి వేసే నేను అభిమన్యుడు లాస్ట్ ను పొడిసి చచ్చిపోతాడు చూడండి ఆ టైప్ లో అలా. దట్ వాజ్ వండర్ఫుల్ అండి. ఐ మీన్ ఐ డోంట్ నో, అది అదొక గిఫ్టే అంతే. కానీ ఇంకా మేల్కొని ఉండడం అంటే దానికి చిట్కాలు అయితే చెప్తాను నేను. ఇది ఒబేసిటీ ఉండే వాళ్ళకి కూడా పనికి వస్తుంది. ఒబేసిటీ ఆర్ వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి ఎవరికైనా సరే, దిస్ ఈస్ కాల్డ్ టెర్రరిస్ట్ డైట్. అంటే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాను నేను, డ్రై ఫ్రూట్స్ అండ్ నార్మల్ ఫ్రూట్స్, బట్ వండిన పదార్థం ఏమి తినకూడదు. ఎప్పుడైతే వండిన పదార్థం తింటారో మీకు నిద్ర వచ్చేస్తుంది. సో వండింది ఏం తిన్నా మీకు అరగంటలో వచ్చేస్తుంది నిద్ర. అండ్ ఒక 4 రోజులు మేల్కొని ఉండాలంటే, అది కూడా ఎలర్ట్ గా ఉండాలంటే, ఇట్స్ జస్ట్ పాసిబుల్ విత్ డ్రై ఫ్రూట్స్. అసలు డ్రై ఫ్రూట్స్ తింటే ఎంత ఎనర్జీ వస్తుంది అంటే, నేను ఆ 4 రోజుల్లో 3 కేజీలు వెయిట్ తగ్గిపోయి నా ఎనర్జీకి 10 టైమ్స్ ఎనర్జీ వచ్చింది నాకు. నేను చెప్పాను కదా ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయనని. అలాంటి వాడిని మా ఆఫీస్ పైన ఒక చిన్న ఐరన్ రాడ్ ఒకటి ఉంటుంది, వాటర్ పైప్ లాంటిది, ట్యాంక్ లేదు, అది ఊరికే పట్టుకుని అప్పుడప్పుడు వేలాడుతుండేవాడిని. ఎప్పుడైనా మహా అయితే ఇట్లా పుల్అప్స్ చేస్తే ఒక 2-3 రోజు నాకు అదొక హ్యాబిట్ అనమాట, ఊరికి దాన్ని పట్టుకుని అట్లా వేలాడుతూ అలా కొంచెం ఒళ్ళు విరుచుకోవడం. సో ఆ 4 రోజులు అయిపోయిన తర్వాత చేస్తుంటే 10-15 కొడుతున్నా కూడా నాకు అసలు అలుపే తిరిగట్లే. సో డ్రై ఫ్రూట్ డైట్ ఈస్ సంథింగ్ అప్పుడప్పుడు మనం ట్రై చేయొచ్చు, ఒక 1 వారం రోజులు నాన్ స్టాప్ గా ఏమీ తినకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అండ్ నార్మల్ ఫ్రూట్స్, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఇంకా స్టూడియోలో మీరే ఉంటారు 4 డేస్ కంప్లీట్ గా మీరే హ్యాండిల్ చేస్తారు? నేనే ఉంటాను, ఆఫ్ కోర్స్. నాకు అర్ధరాత్రి పూట కూడా వచ్చేస్తారు జనాలు. అండ్ నాకు కొంచెం ఆకలిస్తుంది అంటే అక్కడ మొత్తం బిర్యానీలు ఇడ్లీలు అన్నీ ఉంటాయి, కానీ అన్ఫార్చునేట్లీ నేను తిన్నాను. కానీ మా వాళ్ళు ఏం చేస్తారంటే, ఆఫీసులో స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళందరూ, ఇగో ఆకలిస్తుందని చెప్పి ఆకలిస్తుంది చెప్పిస్తారు. చెప్పగా టక 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 నిండిపోద్ది అనమాట అక్కడ మొత్తం, అందరూ పండగే పండగ. ఓకే. అండ్ కంటెంట్ ఎట్లా శేఖర్? గంటలో ఎంతసేపు మాట్లాడతారు మీరు? గంటలో ఒక 10-15 మినిట్స్, మ్యారథాన్ ఉంటే ఎక్కువ మాట్లాడతాను, ఒక 15-16 మినిట్స్ అలా అవుతుంది. అంటే పాట మాట పాట మాట అట్లా 10 పాటలు కదండి, ఒక 6 సాంగ్స్ పడతాయి. ప్రైమ్ టైంలో 6 సాంగ్స్ పడతాయి, నాన్ ప్రైమ్ టైంలో ఒక 8 సాంగ్స్ పడతాయి, అంటే యాడ్స్ తక్కువ ఉండే టైంలో. సో అట్లీస్ట్ కాలర్ ఇంటరాక్షన్ ఉన్నా మనకు నిద్ర రాదేమో అట్లా. సాంగ్స్ ఖచ్చితంగా, అది చాలా ఇంపార్టెంట్. అవును, ఎప్పుడైతే మనం డిస్కరేజింగ్ ఫీల్ అవుతాం, ఎప్పుడు నాకు కాల్ చేయట్లేదు అనుకునే స్టేజ్ నాకు బై గాడ్స్ గ్రేస్ ఎప్పుడు రాలేదు లైఫ్ లో, ఎప్పుడు ఆ సిచ్యువేషన్ రాలేదు. 11 లైన్స్ ఉంటాయి, ఆల్ ద 11 లైన్స్ కి బజ్జింగ్ అనమాట, మామూలు టైంలో రావు గానీ. బట్ మ్యారథాన్ చేయడం స్టార్ట్ చేస్తే మాత్రం అసలు ఆ 11 లైన్స్ మోగుతుంటే అదే కాన్ఫిడెన్స్ అనమాట, ఒక ఆర్జే కాన్ఫిడెన్స్ అక్కడ కాలర్స్ లిస్ట్ లో కనబడుతుంది అనమాట. సో మొగుడు సంపాదన అంతా కూడాను భార్య ఒంటి మీద కనబడాలి, నగల రూపంలో చీరల రూపంలో ఉంటారు ఆ టైప్ లో, ఆర్జే సంపాదన అంతా అక్కడ కాలర్స్ రూపంలో కనబడాలి.
ఐ కెన్ సీ మీకు మీ షోకి ఎంత మంది కాల్ చేస్తున్నారండి. సూపర్, దట్స్ ద మెజర్మెంట్ మీ షో సక్సెస్ అవడానికి. అంత సింపుల్ అన్నమాట. నెక్స్ట్ హర్ష జాయిన్ అయ్యారు యూకే నుంచి. హాయ్ హర్ష, గుడ్ మార్నింగ్. హలో, మాట్లాడు చక్కతో. ఏం మర్చిపోయా, ఏం మాట మర్చిపోయాను. ట్రై చేసి ట్రై చేసి అలసిపోయానండి. అయ్యో, ఒకసారి నేను మీకు చెప్తా హర్ష. హర్ష, వాట్ డు యు డు? నేనండి, నేను చిన్న బిజినెస్ ఉంది యూకే నాకు. ఓ గ్రేట్. సో ఒక ఒక చిన్న ప్రోమో కట్ చేసాం ఇట్లాగే. షోకి ఏదైనా క్వశ్చన్ అడుగుతాం, బ్రెయిన్ టీజర్ అడుగుతాం కదా, ఆ టైంలో ఎక్కువ మంది ట్రై చేస్తారు, చేసి చేసి చేసి. అందులో 11 మంది ఫోన్ చేస్తే అందులో ఒకళ్ళు కాల్ ఎత్తడానికి ఉంటుంది, మిగతా వాళ్ళందరూ తిట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఏ ఎత్తరా ఫోన్ ఎత్తరా, ఇద్దరు ఇద్దరు సచ్చిన వాడాలి, ఇంకా తిట్టుకుంటుంటారు. తిట్టుకొని తిట్టుకొని ఫోన్ ఎత్తగా, హాయ్ శేఖర్, సూపర్ అండి, మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు అంటారు. సరే, ఇది ఇదే కాన్సెప్ట్ పెట్టుకొని నేను ఒక ఇది చేశాను అనమాట. కొన్ని కొన్నిసార్లు తిట్టేస్తుంటారు అనమాట, ఆయన వచ్చేసాయి ఆ నేర్లు వచ్చేసాయి, ఎంతరా దరిద్రుడు ఆ ఫోన్ ఎంతసేపు రా అని చెప్పాడు. ఆ నేను వచ్చేసా ఓకే ఓకే అని చెప్పి ఏదో సర్దుకున్నాను అనమాట. సో దీన్ని వేస్ట్ చేసుకుని ఒకటి ఏం చేసామంటే, సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన టైంలో అనమాట, సచిన్ టెండూల్కర్ క్వశ్చన్ ఏంటంటే, బ్రెయిన్ టీజర్, సచిన్ టెండూల్కర్ ఎప్పుడు క్రికెట్ నుంచి రిటైర్ అయిపోతున్నాడు కదా, ఆయన బయటకు వెళ్ళిన తర్వాత ముంబైలో, ముంబై సముద్రం ఫేమస్ హార్బర్, అక్కడ ఒక మంచి షిప్ కొనుక్కొని అక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అలాంటివి ఏమన్నా, ఆర్ఎల్స్ షిప్లో జనాల్ని ట్రావెల్స్ టూర్స్కి పంపించడం అట్లాంటిది ఏదైనా చేస్తాడు. అయితే ఆ షిప్కి తను ఏం పేరు పెడతాడు, ఇది క్వశ్చన్. ఓకే, కమ్ ఆన్, కాల్ మీ ఆన్ సో నంబర్, సో ఎవరు కాల్ చేస్తున్నారు చూద్దాం అని చెప్పంటే, ఆల్రెడీ చాలా మంది లైన్లో ఉన్నారు కదా, ఒక పాట అయిపోయిన తర్వాత వాళ్ళు తిట్టుకుని ఉంటారు అనమాట, ఎత్తరా సచిన్ ఓడా, సచిన్ ఓడా, కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్, సచిన్ టెండూల్కర్ షిప్ పేరు సచిన్ ఓడా. కాల్ కనెక్ట్ అయినప్పటికి ఆశలు వచ్చేసి, సో వాళ్ళు తిట్టిన కూడా అలా మార్చేసేవారు అనమాట. సో ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్గా ఫస్ట్ మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత, ఫ్లైర్ వచ్చిన తర్వాత మేము వినయ్ గారిని అడిగాను నేను. నాకు నిజంగా తెలియదండి, నేను ఎప్పుడో ఈ మధ్యనే మళ్ళీ ఎన్ఆర్ఐ రేడియో నుంచే వినటం, ఆన్లైన్ రేడియో. శేఖర్ భాష నీకు తెలియదు అని 3-4 సార్లు అడిగారు ఆవిడ. నాకు తెలియదు ఇంత పెద్ద తప్పు చేశాయని చెప్పి తర్వాత మీ వీడియో చూసాను నేను యూట్యూబ్లో. సో యాక్చువల్గా ఇందాక మీరు ఒక ఇది చెప్పారు, దాని గురించి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటాను. వినయ్ కూడా అడిగారు మేము, నాకు సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ నేను అడుగుతాను. స్టేట్ ఆఫ్ మైండర్స్, మన ఐ మీన్ హ్యాపీనెస్ స్టేట్ ఆఫ్ మైండర్స్ అన్నారు కదా, ఇక్కడ ఏంటంటే ఈ రేడియోలో దీంట్లో ఎక్కువ మాట్లాడాలి జనాలతో, ఐ మీన్ వచ్చే కలర్స్తో వీళ్ళు, నేను శ్రోతనే. అప్పుడు ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు టాపిక్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు వచ్చే కలర్స్ సేమ్ చెప్పరు, కొంతమంది పర్సనల్గా తీసుకుని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును, అదే దాని గురించి చెప్పండి, వింటూ ఉంటాను నేను. ఎస్ ఎస్ ఎస్, థ్యాంక్ యూ అండి, నిజంగా మాట్లాడాలి. మీరు మాట్లాడే విధం చాలా ఎక్సలెంట్ గా ఉంది, ఫస్ట్ టైం వింటున్నాను నేను, ఫాలో అవుతాను మిమ్మల్ని. థ్యాంక్ యూ అండి. ఇంకో కాలర్ కూడా ఉన్నారు. హలో, హాయ్, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఈశ్వర్ గారు నమస్తే అండి, మాట్లాడండి మన శేఖర్ గారితో. నమస్తే నమస్తే, ఇప్పుడు శేఖర్ గారు అన్నారు కదా కాలర్స్ వాళ్ళు తిట్టుకుంటున్నారని. మీరు తిట్టుకుంటారు అది అది సిన్సియర్ ఆనెస్టీ మనసులో మాట చెప్పారు మీరు. ఏం తిట్టుకున్నారండి, పర్లేదు చెప్పండి. ఇప్పుడు వచ్చాను, 5-6 సార్లు తీయలేదు, మళ్ళీ తిరిగి వేరే మొబైల్ లో వచ్చాను. ఎలాగైనా మాట్లాడాలి అని. ఈశ్వర్ గారు ఎక్కడి నుంచి? వైజాగ్, వైజాగ్. చెప్పారా మీ వైజాగ్ ఎలా పేరు వచ్చిందో? సూపర్ సార్, భాష ఒకసారి చెప్తే అంశాలు చెప్పినట్టే. అంతే. ఓకే ఈశ్వర్ గారు, మీకు ఏదైనా క్వశ్చన్ ఉందా అండి? క్వశ్చన్ అంటే నాకు బాలకృష్ణ అంటే ఇష్టం, డైలాగ్ చెప్తారని ఫోన్ చేస్తాను. బాలేబాబు డైలాగ్? ఓకే, బాలేబాబు డైలాగ్ అంటే ఇప్పుడు ఓకే, బాగా ఫేమస్ డైలాగ్ ఇదే కదా మన, రై ఇంటికి వచ్చా, నేను అట్టింటికి వచ్చా, మూతి మీద మలిచింది వేసిన అయితే, నేను అడుగు కట్టింది మొలతాడైతే, రాలా చూసుకున్నా. యాక్చువల్గా ఈ డైలాగ్ని మన జెమి మ్యూజిక్ స్టార్టింగ్లో పబ్లిసిటీ కోసం భలే వాడారు. ఫస్ట్లో అన్ని పెద్ద పెద్ద కటౌట్లు, నీ ఇంటికి వచ్చా, నేను అట్టింటికి వచ్చా అని చెప్పి ఆదిత్య టీవీ అప్పట్లో అలా వేసేవాడు.
సో అది అమ్మీ కూడా వాడారు కదండి. అవును, నాకు బాలయ్య బాబు బర్త్డే అయింది కాబట్టి నాకు ఆయన సినిమాలు అన్నింటిలోకి టాప్ మోస్ట్ సినిమా మామా ఎక్కువ పగిల. ఆ పాట ఎంత ఇష్టమో అసలు మా అపార్ట్మెంట్ లో పిల్లలు అందరూ రచ్చ రచ్చ చేస్తారు ఆ పాట పెడితే. ఓకే, అండ్ శేఖర్ yes inka arjeng lone settle avtara lepothe future lo ena training institutes pette ideas em unnaya? Aha, assal ledandi, assal ledu endukante papa chaala mandi adugutuntare mana be an arje ani cheppi. I strongly discourage them to be honest. Ante web radios unnai, web radios okay, you can try in web radios kaani mainstream radios lo fm radios commercial radios hyderabad mottalo 6 e unnai kabatti ఈ ఆరిట్లో రావాలి అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కాంపిటీషన్ లో వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఆల్ లుకింగ్ ఎట్ సెలబ్రిటీస్. ఎవరు మంచి పేరు ఉండే వాళ్ళే మాకు ఆర్జీ కావాలి. నేను ఇక్కడికి వచ్చి పేరు తెచ్చుకున్నా అంటే, ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకున్నా అంటే కుదరదు. సో ఇప్పుడు ఎలా ఉందంటే కొత్త వాళ్ళు రావాలంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. ఈ ఆర్జే హండ్స్ ఇవన్నీ చేస్తారు కానీ బట్ వెరీ ఫ్యూ టర్న్ అప్ టు బి ఇన్ ఆర్జేస్. అండ్ కరెక్ట్ గా చెప్పాలంటే మొత్తం హైదరాబాద్ లో 30-40 ఆర్జీలు ఉంటారు అనుకోండి. ఈ కమర్షియల్ ఎఫ్ఎంస్ లో 40 మంది ఆర్జీలు అన్ని ఫుల్ ఉన్నాయి. ఏదన్నా ఎవరన్నా ఎక్కడన్నా ఒకటి ఖాళీ అయితే దానికి కూడా ఎవరన్నా ఎక్స్పీరియన్స్డ్ ఆర్జీ కావాలని వాళ్ళు చూస్తారు. తప్ప ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకప్పుడు స్టేషన్ పెట్టిన కొత్తలో అనుకోండి దే ట్రైన్డ్ అస్, కానీ ఇప్పుడు అలా లేదు. సో వెరీ ఓన్లీ థింగ్ మీరు కావాలనుకున్నప్పుడు ఒకటే చేయాలి, ఎఫ్ఎంస్ లో ఇంటర్న్స్ గా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎక్కడన్నా ఇంటర్న్ అక్కడ చేరుతూ మీరు కాస్త ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళతో ఒక చిన్న వాళ్ళని ఇంప్రెస్ చేస్తే ఏదో ఒక రకంగా వీకెండ్ షోస్ లో లేకపోతే అలా తీసుకొని ఆ తర్వాత కనుక మీరు క్లిక్ అయితే నోబడి విల్ స్టాప్ యూ. కానీ ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్ లో ఉన్న 1 కోటి మంది పాపులేషన్ కి మీకు ఉన్నదే 40 పోస్టులు, అందులో మేబీ ఒకటే ఒకటి ఖాళీ ఉండొచ్చు. సో 1 కోటి మందిలో పోటీ కూడా అవుతారు మీరు. సో కాంపిటీషన్ ఇస్ వెరీ హై, ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఉండదు ఇంత కాంపిటీషన్. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ అన్ని వదిలేసి ఆర్జీ చేయవాకండి, ఏదైనా పని చేసుకుంటూ మధ్యలో చదువుకుంటున్నా లేకపోతే ఇంటర్న్ గా వచ్చి జాయిన్ అవడం అనేది ద బెస్ట్ థింగ్. సో నేను ఇక్కడ జాబ్ లేని టైంలో ఇన్స్టిట్యూట్ చాలా మంది పెడతారు, బట్ ఇన్స్టిట్యూట్ పెడితే ఏమవుతుందంటే పాపం జాబ్ ఎక్స్పెక్ట్ చేసి వస్తారు, వాళ్ళకి రాదనే రియాలిటీ తెలియదు. ఎవరన్నా సరే రండి కావాలంటే, నాకు ఆర్జీ ఇంటర్వ్యూ ఉంది అంటే ప్లీజ్ డూ కమ్ మా ఎఫ్ఎం కి రండి, నేను చెప్తాను ఎలా ఎలా చేయాలని చెప్పి. నేను యాక్చువల్ ఆర్జీ హండ్రెడ్ కి వెళ్ళి తీసిన ఆర్జీస్ లో 3 ఆర్జీస్ సెలెక్ట్ అయ్యారండి వేరే రేడియోస్ లో. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్, కానీ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అది. ఓకే శేఖర్, ఇప్పుడు మనకి చిమ్మపూడి శ్రీరామూర్తి గారు ఉన్నారు, లైన్ లో మాట్లాడదాం. శ్రీరామూర్తి గారు మాట్లాడండి. హరి ఓం, నమస్కారం అండి శేఖర్ గారు. రామూర్తి గారు, హౌ ఆర్ యు? బాగున్నానండి, మీరు బాగున్నారా? ఆ బాగున్నా సార్. కోర్టులో రాయరు ముద్ద అని అడుగుతున్నట్ట, మీ పేరేంటి అని. అంటే నా పేరా అని అడిగాడు, చెప్పాడు. నీ వయస్సు ఎంత అంటే నా వయస్సా, నువ్వు ఎక్కడుంటావు అంటే నేనా, నీ భార్య ఎక్కడుంది అంటే నా భార్య. ఇట్లా వేస్ట్ గా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. అవును అవునే కదా. ఇప్పుడు మీరు ఎక్కడుంటారండి? నేనా? నేను మీరు ఏం చేస్తుంటారండి? నేనా? ఇదంతా టైం వేస్టే కదండి. ఇలా ఇది మేము కారర్స్ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక రెండవ విషయం ఆర్జేల విషయానికి వస్తే, ఊత పదాలు ఎక్కువగా మాట్లాడటం, తర్వాత భాష స్పష్టమైనటువంటి ఉచ్చారణ లేకపోవడం, ఈ రెండు నేను బాగా గమనిస్తున్నాను. చాలా మంది ఆర్జెస్ మన విజయ్ గారిని మాత్రం ఎక్సెప్ట్ చేస్తున్నాయి, ఎగ్జామ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆమె టాకింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది, అందులో సందేహం లేదు. ధన్యవాదాలండి. ఎంతమంది ఉన్నారు చాలా చక్కగా మాట్లాడేటువంటి వారు, చక్కని భాష మాట్లాడేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఒక లెవెల్ లో బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా వింటున్నారనే విషయం మనం గమనించాలి ఇక్కడ. భాష విషయంలో, వ్యాకరణ విషయంలో, ప్రయోగం విషయంలో, ఊత పదాల విషయంలో, వీటన్నిటిలో కూడా ఆలోచించి మైస్ పైల్స్ గా భావించేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి ఈ ఆర్జేలు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే బాగా వినాలి, అధ్యయనం చేయాలండి.
బాగా అధ్యయనం చేసినప్పుడు విన్నప్పుడు ఓహో ఈ పదం ఇట్లా పరగాలి. పెద్ద పెద్ద ప్రవచనకర్తలు కూడా భేదము భేదము అంటుంటారు. అది తప్పని ఏమైందంటే దీపావళి ఈ పండితుడు ఈ నాలుగు వేదాలు ఆపోసర పెట్టినటువంటి వ్యక్తి భేదము అంటే ఏంటి అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని తప్పులు చలామణిలో అయిపోతున్నాయండి మామూలుగా, అది కరెక్ట్ అయిపోతుంది. పదురా పదుగురాడు మాట పాటి ధరచేళ్ళు అంటారు చూసారా. ఇప్పుడు స్వాగతం సుస్వాగతం అని చెప్తున్నామండి మనం, మరి సుస్వాగతం అని మరి తప్పు కదండి. స్వాగతం సుప్రసాగతం స్వాగతం, అందులోనే సు ఉంది. సుప్రసాగతం స్వాగతం అయిపోయింది, మళ్ళీ సుస్వాగతం ఎందుకు సుస్వాగతం? కాబట్టి ఈ పేపర్ పేపర్ కాగితం సైడ్ పక్క అన్నట్టే ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో నా అంటే నేను ఎవరిని పాయింట్ అవుట్ చేయటంలే, మీరు ఆర్జీల గురించి చాలా చక్కని టిప్స్ చెప్తున్నారు, చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఇందాక నుంచి వింటున్నాను, విన్న తర్వాత నాకు ఈ ఐడియా వచ్చి నేను చెప్తున్నాను. ఈ విషయంలో కాలర్స్ కూడా టాపిక్ ఎంతవరకు అంతవరకే మాట్లాడటం, అలాగే ఆర్జెస్ కూడా మంచి భాష, స్పష్టమైనటువంటి భాష, ఎక్కడ కట్ చేయాలనో అక్కడ కట్ చేస్తున్నారు. చాలా మంది 90% చాలా బాగా మాట్లాడుతున్నారు, నో డౌట్ అందులో మన ఆర్జెస్ ఎన్ఆర్ఐ విషయంలో. కాబట్టి భాష విషయంలో చక్కగా అధ్యయనం చేసి పెద్దవాళ్ళు కనుక్కొని బాగా విని ఓ ఇలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలి. నేను ఒక ఆర్జర్ చెప్పాను, సుస్వాగతం తప్పండి అని చెప్తే ఎలా మరి ఎట్లా మరి ఇంకో ఇంకో మాట చెప్పాలి కోర్స్ గా చెప్పాలి ఇట్లా అంటే శుభస్వాగతం అనండి. ధన్యవాదాలండి శ్రీరామూర్తి గారు. ఈ విధంగా ఈ విషయం నా ఈ రెండు పాయింట్స్ మీ ముందు పెట్టాలని ఉద్దేశంతో నేను ఫోన్ చేశాను, క్షమించాలి మీ సమయం తీసుకున్నందుకు. మాయాబజార్ అనే ఒక సినిమా ఉంది, చూస్తుంటారు అందరు, చూడని వాళ్ళు ఉంటారు నాకు తెలిసి. వినే నువ్వు చూడలేదని మాత్రం చెప్పకే, చూసాను చాలా రోజులు అయింది. మళ్ళీ చూడు, అయితే అందులో ఒక డైలాగ్ ఉంటుంది, అస్మదీయులు తస్మదీయులు అని చెప్పి. దాంట్లో వాళ్ళు ఈ అడగవాళ్ళు అనమాట, ఎవరు ఘటోద్గజుడు ఉంటాడు కదా, వాళ్ళకి నోరు తిరగదు పాపం, ఓకే పర్ఫెక్ట్ ఉచ్చారణ ఉండదు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అసమధీయులు అస్మదీయులు అని అంటారు, అంటే అసమధీయులు తసమధీయులు అంటారు. అంటే ఆయన ఆయన ఉంటాడు, ఆయన భాష నేర్పించే ఆయన, ఆయన తిడుతుంటాడు అనమాట మన రామ్మూర్తి గారు లాగా, సరిగ్గా మాట్లాడలేరా అది ఇది అని చెప్పి తిడుతుంటే ఆ ఊరికో చిన్న పాండిత్యం కన్నా జ్ఞానమే ముఖ్యం ఆ మాటతోటి వాళ్ళు ఐడెంటిఫై చేశారు కదా చాలని. సో ఈ మధ్య కాలంలో ఎలా అయిపోయిందంటే రేడియో పర్ఫెక్ట్ గా నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు కానీ అవతల వాళ్ళకి కనీసం అర్థమయ్యేట్టు మాట్లాడితే చాలు, ఆ స్టాండర్డ్ లో ఉన్నాం మనం ఇప్పుడు. శేఖర్ ఇంకో కాలర్ కూడా వెయిట్ చేస్తున్నారు, మాట్లాడతాం. హలో త్రిమూర్తులు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా వినయ బంగారు తల్లి, శేఖర్ భాషా గారు శుభోదయం, బండారు త్రిమూర్తి గుప్త, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా. ముందుగా ధన్యవాదాలండి ఇంతసేపు లైన్ లో ఉన్నందుకు, అని మాట్లాడితే కట్ చేయడం ఇష్టం లేక నేను తీసుకోలేదు కాల్. చిన్నప్పుడు నేను పెద్దాపురంలో కొన్నాళ్ళు ఉన్నాను, పెద్దాపురం పాల్కో అంటే చాలా ఇష్టం నాకు. అదే క్విక్ గా మాట్లాడుకుందామండి. అలాగే అండి, ఇప్పుడు సింహపూడి శ్రీరామూర్తి గారు చెప్పాల్సిన విషయాలన్నీ నేను చెబుదాం అనుకున్నాను. భాష విషయంలో పట్టు ఉండాలి, ప్రతి ఆర్టీకి కూడా మాట్లాడిన మాటలు అర్థమయ్యే విధంగా ఉండాలి, సరళమైన భాషలో ఉండాలి, అంతే తప్ప అనవసరంగా టైం వృధా చేయకూడదు. అదొకటి వాళ్ళు చెప్పేశారు కాబట్టి నేను చెప్పబోయేది ఏమిటంటే, మన శేఖర్ భాషా గారు నాకు జెమినీ మ్యూజిక్ దగ్గర నుంచి కూడా బాగా తెలుసు, మన ఎన్ఆర్ఐ లో మీరంతటగా షోలు చేస్తూ ఉంటారు, పరిచయం చేస్తూ ఉంటారు, మీరు లైవ్ చేయడం నేను చాలా సార్లు చాలా సంవత్సరాలు పెట్టి విన్నాను మన శేఖర్ భాషా గారు చేయడం. వారు మా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పుట్టేనన్నందుకే ఇందాక నేను చాలా సంతోషపడిపోయాను, మా పెద్దాపురంలో కూడా ఉన్నాను, పాలకొమ్మ తిన్నానన్నది ఇంకా తర్వాతపడుతున్నాను. నేను మాట్లాడుతున్నాను కార్యక్రమాలు సమర్పించేవాడు కాబట్టి, గతంలో ఇంటర్వ్యూలో నేనైతే ఎక్కువ టైం తీసుకోను కానీ మామూలుగా కార్యక్రమాలు చిత్రగీతాల రచయిత పేరు, సంగీతం పేరు, గాయకుల పేర్లు అన్ని చెబుతూ ఉంటాను, మీరు వింటూ కానీ వింటారు కదా.
యా థ్యాంక్ యూ అండి త్రిమూర్తులు గారు ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారండి టైం కూడా లేదు కదా మళ్ళీ రేపు మాట్లాడుకుందాం అండి థ్యాంక్ యూ అండి యా నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీరేంద్ర గారు నమస్తే అండి మీరు మాట్లాడండి నమస్తే మేడం గారు నమస్తే సార్ భాష గారు సార్ ఇప్పుడు నాకు డౌట్ అండి నాకు భాషలు చాలా తెలుసు అండి హిందీ ఇంగ్లీష్ తెలుగు వగారు అన్ని తెలుసు కానీ శాఖర్ భాష తెలియదు సార్ నాకు ఈ భాష చాలా తికమక భాష అండి ప్రతి పదానికి రెండు మూడు అర్థాలు తీయడమే ఈ భాష అదే ప్యాంట్ షర్ట్ వేస్తే మామ చెప్పినట్టు సో ఈ భాషకి ఒత్తు లేదు యాక్చువల్ గా భాష కాదు భాష అన్నమాట ఈ ఒత్తు ఎప్పుడు వెలిగించేసామంటే దీపావళికి వెలిగించేసాము సో ఒత్తిడికిచ్చిన ప్రతిసారి మన పంచులు బాగా పేలుతాయి అనమాట అంతే ఇంకేం లేదు అవును సార్ మీరు వెలిగించిన జ్యోతి అఖండ జ్యోతి ఎలగాలి సార్ అంతకు మించి ఇంకేం లేదు సార్ మా కోరిక షూర్ అండి థ్యాంక్ యూ అండి వీరేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇప్పుడు శేఖర్ ఇజ్రాయెల్ నుంచి సాయి కుమార్ ఉన్నాడు మాట్లాడతాం హాయ్ సాయి కుమార్ హాయ్ హాయ్ వినయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ హాయ్ ఇజ్రాయెల్ ఓ మై గాడ్ శేఖర్ మామా వాట్సాప్ ఎక్సలెంట్ ఫెంటాస్టిక్ సో ఎలా ఉన్నారు సార్ ఇజ్రాయెల్ లో ఏం చేస్తున్నారు ఇజ్రాయెల్ ఎందుకు పోయారు అసలు మీరు ఎందుకు ఈ కంట్రీకి రావద్దు రావద్దు అంటే జనరల్ గా ఎప్పుడు విన్నా కూడా యుఎస్ యూకే ఇవే వింటుంటే కదా వెరీ రేర్ గా ఇజ్రాయెల్ వినాయక్ తెలుసు ఇజ్రాయెల్ నుంచి చాలా మంది కలుస్తున్నారు వినాయక్ ఫేమస్ కలుస్తున్నారు అందరు అది అది వినయ అంటే అన్నమాట ఇజ్రాయెల్ మన తెలుగు వాళ్ళు ఉన్నారు ఇజ్రాయెల్ అయితే యా చాలా మంది ఉన్నారు ఓకే ఓకే సో యాక్చువల్గా నేను అనుకునేది ఏంటంటే ఆయన ఇజ్రాయెల్ హెడ్ ఉన్నారు కదా ఆయన కూడా మన వినయ షో వింటారు నేతన్ అనుకునే వాళ్ళు నేతన్ యాహూ అనేది అనమాట నేతన్ యాహూ కదా మన ఇజ్రాయెల్ కు ఇండియాకు బాగా డీలింగ్స్ ఉన్నాయి మన నెతన్యాహు మన ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చారు ఎంత చూసారు కదా మీరు ఇంటర్వ్యూస్ గానీ ఫోటోస్ గానీ చూస్తుంటారు ఆయన పేరు తెలిసింది ఇప్పుడు మీ అందరికి నేను వినయ షోలో వస్తే నేను తెలిసినట్టు ఆయన నెతన్యాహు అనేది మన మోడీ కలిస్తేనే తెలిసింది అనమాట వినయ వినయ డిన్నర్ చేసినావా చేయలేదు ఈ రోజు నువ్వు చెయ్యవు ఎందుకంటే నీ గురించి ఎంత మంచి చెప్తున్నారు అట్లా వింటున్నా అయ్యా నేను అంటే ఒక ఆర్జే కావాల్సింది అదే అంటే ఎక్స్పెరిమెంట్ ఇట్లా మీరు ఇలా చేస్తారు ఇలా చేస్తారు బూస్ట్ ఆఫ్ వస్తుంది అన్నట్టు ఒకటి ఎనీ వే శేఖర్ మామ మీరు చెప్తుంటే అలా వింటూ ఉన్నా కొత్త సరిపోవట్లేదు నేను యాక్చువల్ గా అయితే కొందరికి కాల్స్ చెయ్యాలంటే కంటెస్ట్ ఉండాలా ప్లస్ వాయిస్ కూడా వినటానికి వినసొంపుగా ఉండాలా శేఖర్ మామ నీ వాయిస్ కూడా ఫెంటాస్టిక్ గా ఉంది అసలు సూపర్ సూపర్ అంటే సూపర్ గా ఉంది షో ఇట్లా వింటూనే ఉన్నా ఎట్లాగో ఒకసారి కాల్ చేద్దాం అని చేసిన ఇంకోటి శేఖర్ మామ నీకు క్వశ్చన్ అడగాలనుకుంటున్నా చెప్పండి ఫ్రీ టైమ్ లో మీరు ఏం చేస్తారు ఒక నిమిషం నేను కాల్ పెట్టేసి చెప్పండి ఎందుకంటే కాలర్స్ ఉన్నారు వినయ్ కాలర్స్ ఉన్నారు ఒక జోక్ చెప్తా చిన్నగా ఎవరు లేరు ఒక టక్కన ఒకటే నిమిషం లేపేస్తా శేఖర్ మామ మనసు ఆపుకోలేక పెదవి దాటలేక మదిని దాచుకోలేక నీకు చెప్పలేక చెప్పుతున్న శేఖర్ మామ వర్షం మొదలైంది నా గొడుగు నాకెప్పుడు ఇస్తావు ఓకే థ్యాంక్ యూ మామ థ్యాంక్ యూ వినయ్ థ్యాంక్ యూ సాయి కుమార్ థ్యాంక్ యూ బాయ్ యా శేఖర్ ఫ్రీ టైం లో ఏం చేస్తారు నేను ఐ మే గ్యాడ్జెట్ పిచ్చోడనండి నేను హైఫై అబ్బా నేను కూడా అవునా అయితే నీకు అద్భుతమైన విషయాలు చెప్తా నేను శేఖర్ ఇంకో ఇంట్రెస్టింగ్ కాల్ సెనగల్ నుంచి ఓ ఆఫ్రికా హాయ్ మిస్టర్ సెనగల్ మాట్లాడండి హాయ్ శేఖర్ భయ్య బాగున్నావా బాగున్నాను ఆఫ్రికా ఎక్కడండి ఆఫ్రికాలో ఆఫ్రికాలో సెనగల్ ఓ మీ పేరు నా పేరు సతీష్ మీ పేరు సతీషా సతీష్ అండి ఓకే ఓకే సో ఏం చేస్తారు సెనగల్ సెనగల్లో నేను ఎలాంటి కమాండ్స్ లోని డంపర్ డంపర్ ట్రాన్స్మిషన్ ఇంజనీర్ అండి నేను ట్రాన్స్మిషన్ ఇంజనీర్ గుట్టున్న ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు ఎంతమంది ఉన్నారని తెలుస్తున్నాయి కదా శేఖర్ మీరు వచ్చిందని అసలు చూడండి ఎక్కడెక్కడి నుంచో కాల్ చేస్తున్నారు శేఖర్ సతీష్ మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా
హాయ్ చెప్తా అని వచ్చాను టీవీలో చూడటమే, మళ్ళీ ఇప్పుడు లైవ్ లో మాట్లాడుతుంటే కొద్దిగా ఎక్సైట్ అవుతున్నాం అంతే. సరే థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసిన. యా శేఖర్ గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ మీన్ వైల్ ఒక మెయిల్ వచ్చింది మన యుఎస్ఏ నుంచి, అది చదివి వినిపిస్తాను మీకు. గుడ్ ఈవినింగ్ దినేష్ అండ్ వినయ, అమేజింగ్ ఇంటర్వ్యూ అగైన్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ సిరీస్. అన్లైక్ యువర్ అదర్ ఇంటర్వ్యూస్ రీసెంట్లీ, ఫర్ ఎ చేంజ్ టుడే ఇట్ ఈస్ లైక్ టూ ప్లేయర్స్ ఆఫ్ ద సేమ్ స్పోర్ట్ ప్లేయింగ్ విత్ ఈచ్ అదర్. లిజనింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ వేర్ టూ ఫ్లూయెంట్ టాలెంటెడ్ అండ్ అకంప్లిష్డ్ ఆర్జేస్ టాకింగ్ టు ఈచ్ అదర్, ఎ డబుల్ ధమాకా అండ్ మ్యూజిక్ టు మై ఇయర్స్ టుడే. బెస్ట్ శ్రీనివాస్ ఫ్రమ్ యుఎస్ఏ. వావ్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అంటే నేను ఇట్ సైడ్ ఎలా కనబడతాను కొత్త కొత్తవి, అలా గ్యాడ్జెట్స్ లో కూడా కొన్ని కొన్ని విషయాలు కనబెట్టాను అనమాట. సండే మన వీడియో షోలో గానీ లేకపోతే ఎప్పుడైనా చెప్తాను నేను వాట్సాప్ కి కాలర్ ట్యూన్స్. నేను అదే అడుగుదాం అనుకున్నాను, నాకు చాలా పిచ్చి ఒక్కొక్క కాంటాక్ట్ కి ఒక్కొక్క రింగ్ టోన్ పెట్టుకోవాలని. రింగ్ టోన్ కాదు, మనకి ఎవరైనా ఫోన్ చేస్తే కాలర్ ట్యూన్ వస్తుంది. ఈ మధ్య కాలం అందరికి కరోనా వైరస్ కాలర్ ట్యూన్ వస్తుంది కదా, వాట్సాప్ లో పెట్టుకోవడమా? వాట్సాప్ కి కాలర్ ట్యూన్ పెట్టా నేను. వాట్సాప్ కి కాలర్ ట్యూన్ ఎట్లా ప్రోగ్రామింగ్. సో నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, సో కొంచెం దీంట్లో బాగా ఎక్స్పెరిమెంటల్ ఇది ఒకటే కాదు, ఇలాంటివి చాలా ప్రపంచానికి ఏదో రోజు చెప్తాను నేను. చాలా రీసెర్చ్ చేస్తుంటాను దీని మీద. నాకు ఫ్రీ టైం అనేది ఉండదు, ఫ్రీ టైం అంటే ఇదే పని చేస్తుంటది, ఏదో ఒకటి తీసుకుని గెలుతూ ఉంటాను. ఏదైనా మంచి వస్తువు తీసుకుని దాన్ని పాడు చేయడం, దాన్ని మళ్ళీ బాగు చేయడం. అవి వారు ఏం చేస్తారంటే చేసిన తప్పులు దిద్దుకుంటుంటారు అనమాట. ఇది దిద్దుకోవడంలో బాగా బోళ్ళని తెలుస్తుంటాయి, బోళ్ళతో నేర్చుకుంటా బోళ్ళతో కనబెడతా. ఇంట్రెస్టింగ్. అండ్ శేఖర్, ఇందాక మన హర్ష యూకే నుంచి అడిగింది కదా క్వశ్చన్, ఆన్సర్ చేయలేదు. అంటే ఒకే టాపిక్ కి డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తుంటాయి మనకి, కొంతమంది టూ మచ్ పర్సనల్ అయిపోతూ ఉంటారు. సో అలాంటప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఒక ఆర్జెస్ అంటే ఎక్స్పీరియన్స్ ఆర్జెస్ అంటే ఓకే, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు పాపం పానిక్ అవుతారు ఒక్కొక్కసారి ఆన్ ఇయర్. అలాంటప్పుడు ఏం చేయాలి, ఎట్లా కట్ చేయాలి కాన్వర్సేషన్ ని మిడ్ ఆఫ్ ద కాన్వర్సేషన్ లో, ఎట్లా కట్ చేయాలి వాళ్ళని? బికాస్ వీళ్ళు డామినేట్ చేస్తూ ఉంటారు అన్నమాట ఆర్జేని, కొత్తగా వచ్చిన వాళ్ళని. నేను అందరు అనట్లేదు, ఎవరిని నేమ్ తీసి చెప్పట్లేదు, బట్ కొంతమంది ఆ టాపిక్ కి పర్సనల్ అయిపోయి చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఆర్జేకి ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం అవ్వదు ఒక్కొక్కసారి, వాళ్ళు పానిక్ అవుతూ ఉంటారు. అట్లాంటప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి? పేటర్ బటన్ మన చేతిలోనే కదా ఉండేది, అంతేనా? సో అదొకటే కాదు, ఇంకా అంటే సి ఒక్కళ్ళు ఇంపార్టెంట్ కాదు, వినే లక్షల మంది ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. సో కొన్ని కొన్నిసార్లు అంటే మనం అతిథి మర్యాద పాటిస్తూ కొంతవరకు వాళ్ళని తీసుకుంటాము, బట్ కొన్ని కొన్నిసార్లు అవతల వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వకుండా ఇంకా వీళ్ళే మాట్లాడుతూ అలా అయిపోయినప్పుడు ఇంకా తప్పదు. సో అప్పుడప్పుడు నేను కాల్ కట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అదేంటంటే టక్మన్ కాల్ కట్టేది అనుకో, అబ్రప్ట్ గా ఉంటుంది కదా, కీ కీ కింద సౌండ్ వస్తుంది కదా. అప్పుడు నేను ఇలా చెప్తుంటాను అనమాట, సారీ అండి కాల్ కట్టేంది, హాస్పిటల్కి వెళ్ళి బ్యాండేజ్ వేసుకొస్తాను, కాల్ కట్టేంది. ముందు పానిక్ అవ్వద్దు, అంతే అంతే. అండ్ ఇంకొకసారి ఎప్పుడన్నా ఎవరన్నా, అందరికి మనం నచ్చాలని ఏం లేదు, కొంతమందికి మనం నచ్చకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఏదో రకంగా మేనేజ్ చేయాలి. లైక్ అంటే ఫస్ట్ గానే ముందుగానే ప్రిపేర్డ్ ఉండాలి. ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ వచ్చిన తర్వాత అందరికి ఆ విషయం తెలుస్తుంది అనుకో, ఎక్కడో చోట నెగిటివ్ కామెంట్ వస్తుంటుంది, బట్ చాలా మంది ఒక చిన్న నెగిటివ్ కామెంట్ కి ఇలా అయిపోయి చేస్తుంటారు. సో ఫస్ట్ ఇగ్నోర్ దెమ్, అంటే పొరపాటు కూడా దానికి రిప్లై కూడా చేయకండి, అండ్ అలాగే అలాంటి వాటిని పట్టించుకోకూడదు. సో ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాంపర్ యువర్ కాన్ఫిడెన్స్, జస్ట్ ఇగ్నోర్ దెమ్ అనమాట, అంతే. సో ఆర్ ఎల్స్ ఒకవేళ లైవ్ లో ఒకవేళ అలాంటి కాల్ ఏమైనా వచ్చినా సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు ఇగో ఈ పాట గుర్తు తెచ్చుకోండి, నా ప్రేమను ఘోరంగాను, నా ప్రేమను భారంగాను, నా ప్రేమ ఎలాగోలా ఫీల్ అవ్వండి, మీకు నచ్చినట్టు ఫీల్ అవ్వండి, నచ్చితే ఫీల్ అవ్వండి. వివేకానంద స్వామి స్టోరీ ఒకటి ఉంది ఈ విషయంలో, అంటే కొంతమందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుందేమో. ఆయన భిక్షాటం చేస్తున్నప్పుడు ఒక ఆయన
బిఏ వేయడానికి బయటకు వచ్చి ఆయన చూసి ఏమై కాళ్ళు చేతులు సరిగ్గానే ఉన్నాయి కదా, ఏమైనా పని చేసుకొని బతకచ్చు కదా, ఏం పోయే కాలం మీకు ఇలా నాన్న తిట్లు తిడుతున్నట్ట. సరే తిట్టి సరే తీసుకో అని చెప్పి బియ్యం పోస్తున్నట్టు అంటే ఆగండి సార్ అన్నట్టు, నాకు ఎక్కర్లేదు మీ బియ్యం మీ దగ్గర పెట్టుకోండి అన్నట్టు. అంటే అబ్బో దీనికి ఏం తక్కువ లేదు పోర్షన్కి అంటే, ఒక నిమిషం ఇప్పుడు మీరు బియ్యం ఇచ్చారనుకోండి, నేను తీసుకున్నాను అనుకోండి, అది ఎవరి దగ్గర ఉంటుంది అంటే నీ దగ్గరే ఉంటుంది అన్నాడు. మరి తీసుకోలేదు అనుకోండి, అది ఎవరి దగ్గర ఉంటుంది అంటే నా దగ్గరే ఉంటుంది, అలాగే నేను మీ తిట్లు తీసుకోలేదండి అన్నట్టు. ఓకే నైస్ ఇంట్రెస్టింగ్. అయితే శేఖర్ ఆల్మోస్ట్ టైం అయిపోతుంది కాబట్టి ర్యాపిడ్ ఫైర్ వెళ్ళిపోదాం. ఓ మై గాడ్ ఇది కూడా ఉందా మనకి, అసలు స్కిప్ చేయొద్దు. ఓకే ఓ నో వెయిట్ ఐ షుడ్ బి ఆన్ మై టోస్ అన్నమాట అయితే ఇప్పుడు. ఓకే న్యూ ప్యూర్ వెజిటేరియన్ అని నాకు తెలుసు, సో వెజిటేరియన్ లో మీ ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ లజానియా. లజానియా ఓకే నైస్. అండ్ మీ రేడియో షోలో రాజమౌళితో ఇంటర్వ్యూ వచ్చింది ఓకే ఒక స్లాట్ లో, అండ్ అదే టైంలో చిరంజీవి కొత్త మూవీకి ఆడియో రిలీజ్ ఫంక్షన్ వచ్చింది, దేని చూస్ చేసుకుంటారా, యాంకరింగ్ చూస్ చేసుకుంటారా, రాజమౌళితో ఇంటర్వ్యూ చేస్తారా? రాజమౌళితో. ఎందుకు? ఆడియో ఫంక్షన్ జనరల్ మనం సన్మాన సభలు ఆడియో ఫంక్షన్ లో వాళ్ళని వెళ్ళి పొగుడుతూ ఇది చేయడం తప్ప మనం చేసేది ఏమి ఉండదు. బట్ ఈయనతో ఇంటర్వ్యూ చేసేటప్పుడు మనం మేధోమదనం చేయొచ్చు, ఆయన గురించి కొన్ని తెలుసుకోవాలనే ఆ కుతూహలం ఉంటుంది కదా. సో బాహుబలిలో ఇలా ఎందుకు చేశారు సార్, ఇలా ఎందుకు చేయలేదు, నాకు ఇప్పటికీ అనిపిస్తుంది బాహుబలిలో ఆ ట్విస్ట్ ఎందుకు పెట్టలేదని. అంటే బాహుబలిలో బాహుబలిని చంపేయమని చెప్తారు కదా కట్టప్పని, కట్టప్ప చంపేసి ఇక్కడికి వస్తారు కదా, వచ్చిన తర్వాత ఆవిడ వాళ్ళ వీళ్ళిద్దరూ మేమే చేసిన కుట్ర అని చెప్పి చెప్తారు కదా నాజర్ అండ్ రాణా. అప్పుడు ఆవిడ కృంగిపోయినప్పుడు ఒక్క డైలాగ్, మీరు ఇలాంటి పని ఏదో చేస్తారని చెప్పి చిన్నప్పటి నుంచి నేను మీకు దాచిపెట్టిన సత్యం ఏంటంటే వీళ్ళిద్దరిని మార్చేసాను, వాడే నీ కొడుకు అని చెప్తున్నాను. లేదు ఒకవేళ అలా చేస్తుంటే వాడు ఇప్పటిదాకా నేను ఎవరినైతే హేట్ చేశానో వాడు వీడు కాదు, వాడే నా కొడుకు అని తెలుసుకున్న వాడు ఎట్లా వీడికి అవుతాడు. అవును నైస్ సూపర్. అయితే మీకు డైరెక్షన్ అంటే కూడా బాగా ఇంట్రెస్ట్ కదా, యా అటువైపు సన్నాహాలు ఏమైనా జరుగుతున్నాయా? లేదండి నేను పెద్ద బద్దకిష్ట గాడిని వేస్ట్ గాడిని, సో గాలి వీటి వీస్తే అలా పోతూ ఉంటాం. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ మీరు ఆర్జే గారు రిటైర్ అయ్యి మీ ప్లేస్ లో ఇంకొక ఆర్జేని హైర్ చేయాలంటే ఎవరిని పెడతారు? ఇంకో మేబీ 10-15 ఏళ్ళ తర్వాత క్వశ్చన్ ఇది, ఖచ్చితంగా నిన్నే పెడతాను వినయ్య. నన్నా? యా థ్యాంక్ యూ శేఖర్ గుర్తుపెట్టుకో మాట. మూవీ డైరెక్షన్ ఛాన్స్ వస్తే కొత్త వాళ్ళతో చేయడానికి ఇష్టపడతారా ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ని పెట్టుకోవడానికి ఇష్టపడతారా? అలా ఏం లేదు, అంటే కొన్ని క్యారెక్టర్స్కి వీళ్ళే సెట్ అవుతారని అనిపిస్తుంది. అంటే నేను కొన్ని కథలు కూడా రాసుకుంటుంటాను, వాటికి పలానా దీనికి రాజేంద్ర ప్రసాద్ గారు దీనికి ప్రకాష్ రాజ్ గారు ఫిక్స్ అయిపోతాము. బట్ ఆ రేంజ్ వాళ్ళు దొరికితే, అంత పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన వాళ్ళు, జనాలు యాక్సెప్ట్ చేయగలిగిన వాళ్ళు దొరికితే వెల్ అండ్ గుడ్ కొత్త వాళ్ళకి. బట్ అదర్వైజ్ కొన్ని కొన్ని క్యారెక్టర్స్కి అంటే క్యారెక్టర్ డిమాండ్స్ అంతే. ఓకే లాక్డౌన్ తర్వాత శేఖర్ చేయాలనుకున్న ఫస్ట్ పని ఏంటి? కాశ్మీర్ పోవాలి. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను కాశ్మీర్లో ఉన్నాను, ఎంజాయ్ లైక్ ఎనీథింగ్, కానీ నాకు ఎక్కువ రోజులు సెలవులు దొరకలేదు, జస్ట్ వారం రోజులు మళ్ళీ తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. ఒక నెల రోజులు సెలవు పెట్టి ఆర్ ఎల్స్ ఒక 2 మంత్స్ సెలవు పెట్టేసి మొత్తం ఆ సేతు హిమాచలం తిరిగేయాలి. ఐ రియలీ లవ్ దట్ ప్లేస్. ఓకే మీ షో ఆల్ త్రూ ద వీక్ ఉంటుందా? యా ఆల్ త్రూ ద వీక్ సండే కూడా ఉంది, బట్ ప్రస్తుతానికి లాక్డౌన్ లో ఇది డ్యూయల్ జాక్ షో, ఇంకో జాకీ చేస్తున్నాడు. మేబీ ఆఫ్టర్ ద లాక్డౌన్ విల్ టేక్. మీరు ఒక 1 వీక్ బ్రేక్ తీసుకున్నారంటే ఏమైపోతారో పాపం లిజనర్స్. ఇక నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ కి అలవాటు పడ్డాక ఎక్కడి నుంచి చేసేయచ్చు షోస్. ఓకే నైస్. అండ్ శేఖర్ నా షోలో వచ్చిన సెలబ్రిటీస్ అందరికీ నేను పోయిన చెప్తాను, మరి నువ్వంటే నాకు చాలా, నేను చాలా అడ్మైర్ చేస్తాను కాబట్టి నీ పేరు మీద కూడా ఒక పోయిన రాసినాను, అది విన్న తర్వాత ఎలా ఉందో చెప్పాలి. ఉండు దానికి ముందు నేను కూడా చెప్తాను నీకు, ఒక రెడీ లెటర్ అని చెప్పు ఫస్ట్ దానికి. దేవుడా నడిచే చెట్టు ఎప్పుడైనా చూసావా? నడిచే చెట్టు ఇప్పుడు నడిచే చెట్టుని మీ ఆడియన్స్ అందరూ కూడా చూస్తారు. నడిచే చెట్టా? సరే ఆలోచిస్తాను.
ఇప్పుడు నువ్వు చెప్పడం పోయింది చెప్పడం మొదలు పెడితే నడిచే చెట్టును అందరు చూస్తారు, ఎందుకంటే అది పోయే ట్రీ కదా. పోయే ట్రీ అబ్బా పోయే ట్రీ అంత చెత్తగా ఏముండదు శేఖర్, కొంచెం బాగానే ఉంటది. అయ్యో చెప్పు చెప్పు శేఖర్ భాష. శేఖర్ భాష రేడియోకి మీరే భాష, ఆర్జేస్ అందరికి మీరే బాద్షా. మీ షో కోసం వెయిట్ చేస్తారు అందరు ఆశగా. మీరు ఎక్కడుంటే అక్కడే హమేషా తమాషా. క్యా బాత్ హై, వా 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 వా. థాంక్ యూ. అండ్ బాగా రిడిల్స్ అడిగి ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా మీరు మీ షోస్ లో. ఇబ్బంది పెడుతున్నానా? ఓకే. సో నేను కొన్ని ప్లాన్ చేసిన శేఖర్, మీరు చెప్తారా లేదా చూద్దాం. యా ఐల్ ట్రై. జూన్ 6 తో ఒక పదాన్ని క్రియేట్ చేయాలంటే ఏం క్రియేట్ చేస్తారు? జూన్ 6 అర్జున్. బాబా అందుకే శేఖర్ వచ్చారు. అరవింద్ అనే పదానికి రిడిల్ క్రియేట్ చేయగలరా? అరవింద్ అనే పదం. మిమ్మల్ని ఏమడతాను చెప్పండి నేను. సరే నీ ఒకటే ఉంటే నీ అంటారు, రెండు ఉంటే మోకాళ్ళు అంటారు. ఇప్పుడు హ్యాపీగా ఉంది. రెండు ఏమంటారు? ఒక్క నీ ఉంటే నీ అంటారు, రెండు ఉంటే ఏమంటారు? ధోని అంటారు. ధోని అంటారా? ఓకే. మూడుంటే 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 బాగా మాట్లాడతాం. నితిన్ అంటారు. నితిన్. అబ్బా శేఖర్ భాషకే నేను చెప్తున్నా అంటే నెక్స్ట్. బాగా బలంగా ఉన్న రాముడిని ఏమంటారు శేఖర్? బలంగా ఉన్న రాముడు బలరాముడు అంటారా? మరి బలహీనంగా ఉన్న రాముడిని ఏమంటారు? విక్రమ్. ఓకే. ముగ్గురు ముగ్గురు బలహీనంగా ఉంటే ఏమంటారు? త్రివిక్రమ్. వెరీ గుడ్. ఉండు ఆన్ దిస్ నోట్, ఐ సినిమా చూసావు నువ్వు? ఐ సినిమా చూసినా. ఐ సినిమా చూసి అంటే అటర్ ఫ్లాప్ సినిమా కదా, కమర్షియల్ గా సక్సెస్ కలెక్ట్ సినిమా కదా బేసిక్గా. సారీ, ఆ సినిమా చూసిన తర్వాత నాకు కూడా కొంచెం కోపం వచ్చింది. ఏమిటి ఒక జస్ట్ రివెంజ్ స్టోరీ పెట్టి ఎప్పుడో వేట సినిమా చిరంజీవి గారి అదే పెట్టి మళ్ళీ జనాల్ని అనుకుని ఆ సినిమాకి రివ్యూ పెట్టాలంటే మూడే మూడు దాంట్లో ఏం పెట్టచ్చు అని చెప్పి అంటే మూడే మూడు పదాల్లో ఫస్ట్ విక్రమ్ బాగా మంచి ఎనర్జెటిక్ గా బాడీ బిల్డర్ అంటాడు అవునా, తర్వాత ఏదో జబ్బు వచ్చి వీక్ అయిపోతాడు, తర్వాత విక్రమ్, తర్వాత మళ్ళీ దారుణంగా తర్వాత వికారం. విక్రమ్ విక్రమ్ వికారం మూడే సినిమా స్టోరీ అన్నమాట. పేరులోనే బ్లూ కలర్ పెట్టుకున్న సీఎం ఎవరు? పేరులో బ్లూ కలర్ పెట్టుకున్న సీఎం నీలం సంజీవ్ రెడ్డి గారు. ఎగ్జాక్ట్లీ. కాదు ఒకసారి ఏం చేసామంటే సంజీవ అని రాసి పక్కన ఈ పెట్టారనమాట. ఓకే, సంజీవ అని రాసి పక్కన ఈ పెట్టారు. ఆ సంజీవ అనేది రెడ్డింగ్ తో రాశారు, సారీ బ్లూయింగ్ తో రాశారు. ఈ అనేది రెడ్డింగ్ తో రాశారు. ఇది ఏంటి అని అడిగారు అనమాట. ఏంటంటే నీలం సంజీవ రెడ్డి అంట. రెడ్డి అమ్మా క్రేజీ కదా అసలు. అండ్ ఇంకోటి ఒక నెంబర్ శేఖర్ నీతోనే ఉంటా నీతోనే ఉంటా అంటది, ఏంటా నెంబర్? నాతోనే ఉంటానా? మనకి పని చెప్పే నెంబర్ ఒకటి ఉంది, అదే నెంబర్. అది కూడా హిందీనా? థర్టీన్ ఏమంటారు? థర్టీన్ తేరా? చాలా చెత్తగా ఉన్నాయా? ఏ బాగుంది బాగుంది. సరే గేమ్ ఆడుతాం. మనం ఏ ఊరు పోయినా అందరూ వెల్కమ్ చెప్తూ ఉంటారు కదా, ఏ ఊరికి వెళ్ళినా స్వాగతం చెప్తూ ఉంటారు. బట్ ఒక్క ఊరు మాత్రం అక్కడే ఆగిపో ఉంటది అన్నమాట. ఏ ఊరు అది? ఆగ్రా. సూపర్. ఇంకో మెసేజ్ వచ్చింది, హాయ్ వినయ్ గారు, సూపర్ షో, ద వే ఆఫ్ టాకింగ్ వండర్ఫుల్, శేఖర్ భాష.
Ranjit Kumar from Mahabub Nagar. Thank you, Ranjit. Thank you so much for your message. Shekhar, దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చిన వరం ఏంటి? ఆడవాళ్ళకి ఇచ్చిన వరం కలవరం కాదు, వరం ఆడవాళ్ళకి ఇచ్చిన వరం, ఆడవాళ్ళకి ఇచ్చిన వరం కాంజీవరం. కాంజీవరం శారీస్ కదా, సవరం ధర్మవరం. ఓకే, ధర్మవరం కాంజీవరం కూడా వాళ్ళకేగా పట్టించారు. ఇది చెప్పండి, ఏం చెప్తారా? కాదు, మీకు ఈ ప్రాబ్లం వచ్చిందా ఎప్పుడన్నా? ఎవరన్నా ఫోన్ చేసి నేను ఎవరో గుర్తుపట్టు అంటారు, నువ్వు నాకు కనబడవు కదా ఎలా గుర్తుపడతాను, వాళ్ళు హద్దు అవుతారు మళ్ళీ. అవును, దానికి ఒకటి పెట్టుకోలేదు పట్టారు. ఏంటి గుర్తుపట్టు అంటే? చూడండి, కంచి పట్టు, గుర్తుపట్టు, ధర్మవరం పట్టు, ఇవన్నీ పెట్టాలి మా చీరలు షాప్ కాదు, ఎవరు చెప్పండి. వాళ్ళకి అదే సంతోషం కదా, అదే గుర్తుపడితే వాళ్ళ పేరు చెప్తే వాళ్ళకి సంతోషం. కానీ మన పొజిషన్ వాళ్ళు అర్థం చేసుకోరు పాపం. దీనికి ఏం చెప్తావో వినాలి శేఖర్. నేను రావణుడికి లెఫ్ట్ సైడ్ ఎన్ని తలలు ఉంటాయి, రైట్ సైడ్ ఎన్ని తలలు ఉంటాయి? యాక్చువల్ గా లెఫ్ట్ సైడ్ 4, రైట్ సైడ్ 4, మధ్యలో ఒకట. అసలు శేఖర్ సార్, శేఖర్ అంతే కాదు, మొత్తం 9 కదా, అటు సైడ్ 4, ఇటు సైడ్ 4, మధ్యలో ఒకటి, మొత్తం 9 అయినాయి. వెనకాల ఒకటి ఉంటుంది, ఇంకొకటి వెనకాల ఒకటి ఉంటుందా? అట్లా కాదు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎన్ని ఉంటాయి చెప్పాలంటే, లెఫ్ట్ సైడ్ 4, రైట్ సైడ్ 4, ముందు ఈ రెండు, ఈ ముందు ఒకటి వెనకాల ఒకటి. మరి వెనకాల నుంచి ఎవడన్నా పొడిస్తే కూడా కనబడ్డారు కొండలు. సరే, లేకపోతే ఒక 5 ఒక పక్క, 4 ఒక పక్క ఉంటే మెడ నొప్పి వచ్చేసి ఇట్లా వంగిపోయి ఇట్లా తిరుగుతుంటాడు. సరే శేఖర్, 12/6/2020 దీన్ని 5 లెటర్స్ లో చెప్పాలి. 12/6/2020 ఎక్కడో డేట్ కూడా గుర్తులేదు. నిన్ను కూడా ఆలోచింప చేసిన శేఖర్, నేను వెరీ హ్యాపీ. అండ్ లాక్డౌన్ వల్ల మేలు జరిగిందా కీడు జరిగిందా అంటే ఏం చెప్తారు? ఆఫ్ కోర్స్ మేలు జరిగింది. మనం చాలా చాలా చేంజెస్ వచ్చాయి కదా ఎత్తులో, ఓజన్ లేయర్ కొడుకుపోయింది. అండ్ జనాలు అందరూ కూడా ఖచ్చితంగా అంటే నెత్తిని గన్ను పెట్టి మంచిగా మారండి అని చెప్తున్నారు, పొల్యూషన్ తగ్గింది. సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ వచ్చినాయి. కానీ కొన్ని కొన్ని మన గవర్నమెంట్ జాగ్రత్తగా చర్యలు తీసుకుని ఉంటే ఈ వలస కార్మికుల కష్టాలు కూడా కొంచెం జాగ్రత్తగా ముందుగా తీసుకుంటే సరిపోయింది అది. బట్ అదర్వైజ్ మన ఇండియాలో పెద్ద దారుణం అయితే ఏం జరగలేదు. లైక్ అంటే ఫ్యాటాలిటీ రేట్ కూడా చాలా తక్కువ ఉంది ఇండియాలో మిగతా అమెరికా వీటితో కంపేర్ చేసుకుంటే. కానీ ఒకటే జాగ్రత్తగా ఉండాలి, అంటే పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడాను చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మన నుంచి ఇంకోళ్ళు కంటించడం అనేది కరెక్ట్ కాదు. సో బట్ ఇప్పుడైతే ప్రిపేర్ అయిపోవాలి, ఇంతకుముందు అంటే దాని నుంచి తప్పించుకొని తిరిగాము, ఇప్పుడైతే దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధం అయిపోవాలి. ఇమ్యూనిటీ బాగా పెంచుకోవాలి. పళ్ళు బాగా తినండి, మామిడి పళ్ళు, పనస పళ్ళు. అవును, మీకు పనస పళ్ళు దొరుకుతాయా? లేదు, దొరకదు, దొరుకుతూ ఉంటాయి బట్ మా దగ్గర కొంచెం తక్కువే. మేము బీయింగ్ ఏ జాక్, యూ షుడ్ ఈట్ జాక్ ఫుడ్. యా, అవునా? తప్పకుండా, నువ్వు చెప్పినా తప్పకుండా తింటాను. అండ్ శేఖర్, 2 గంటలు దాటిపోయినా నాకు ఇంకా అసలు నీతో ఇంకా మాట్లాడాలని ఉంది, బట్ టైం కన్స్టెంట్ వల్ల సైన్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు షో? ఎక్సలెంట్, ఫెంటాస్టిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ వాయిస్ ఇస్ సో ప్లెజెంట్, సో ప్లీజింగ్. అలా 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 వింటూనే ఉండాలనిపిస్తుంది. అండ్ షో అయిపోయిన తర్వాత కూడా ఐ విల్ కీప్ ట్యూన్డ్ ఇన్ టు యువర్ షో సమ్ టైమ్స్. ష్యూర్. ఇదే టైమా రోజు? ఇదే, యా, ఇదే టైమ్. మాట్లాడి లేచి వింటుంటాను, అంటే రేడియో పక్కన పెట్టి సాంజెస్ పోయి సూపర్ బాత్ తెలేస్తాం.
థ్యాంక్ యూ సో మచ్ శేఖర్, నిజంగా అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ టైంలో హ్యాపీగా పడుకుంటారు, బట్ లేచి షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, నిజంగా 2 గంటలు టైం ఇచ్చినందుకు ఐఎమ్ గ్లాడ్. లాస్ట్ నేను ఒకటి చెప్పేసి ముగించేస్తాను. మనిషికి రోజుకి 2 గంటలు కాదు 24 గంటలు ఉంటాయి, అంతకన్నా ఎక్కువ గంటలు ఎవరికైనా కావాలంటే గుడికి వెళ్ళి తెచ్చుకోండి. గుడికి వెళ్ళి తెచ్చుకోవాలా? అక్కడ బోల్డ్ గంటలు ఉంటాయి. లాస్ట్ పంచం అనేది అయితే ఆ కిక్కే వేరేది. ఓహో సూపర్, నైస్ శేఖర్, నైస్ టాకింగ్ టు యు. బై, టేక్ కేర్, బై. యా యా బై. అది మన శేఖర్ భాషతో స్పెషల్ ఇంటర్వ్యూ. ఐ హోప్ అందరు చాలా చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటాను. నేను కూడా సూపర్గా ఎంజాయ్ చేశాను ఆయనతో షో అయితే. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది ఆయనతో, బట్ టైం కన్స్టెంట్ వల్ల సైన్ ఆఫ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి ఆయన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అప్పుడు అన్ని ఫుల్ రిడిల్స్ జోక్స్తోనే షో మొత్తం కంటిన్యూ చేద్దాం. అండ్ సారీ అండి, కొన్ని కాల్స్ అయితే తీసుకోలేకపోయినాం మాట్లాడాలి కాబట్టి. కాల్స్ కలవని వాళ్ళకి సారీ చెప్తున్నాను నేను. మళ్ళీ రేపటి షోలో కలుసుకుందాం మనం. రేపు లేదు కదా నా షో, మళ్ళీ మండే కలుసుకుందాం మనందరం సేమ్ టైం 8:30 AM. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ యూర్ ఆర్జే వినియా సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. లవ్ యూ ఆల్, టేక్ కేర్. వినో వినిపించు ప్రభాస్ ఆంధ్రలకుండా చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. బాయ్.